Please. So, thank you very much for attending this function. Thank you. Thanks, Chandra. May I help? Thanks, sir. This is not what upstairs. Still, program is there. This is not a what upstairs. One minute, Mr. Rajesh. Hello, friends. నేను మన కాలేజ్ అయిపోయిందని ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి చెప్పాలనుకుంటాను. ఇది 2001లో జరిగింది. మన భాస్కర్ గారు ఉన్నారు కదా, ఎక్స్ప్రిన్సిపల్ గారు. అంటే యాక్చువల్గా నేను కాలేజ్ అయిపోయి నేను ఊళ్ళోకి వెళ్ళి ఊరు రాజకీయాలని మిగిలిన కెరీర్ ఏం పట్టించుకోకుండా వాటిలో ఉన్నప్పుడు నా నేనంటే ఎఫెక్షన్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా నీకు సరిపోతుంది, నీకెందుకు అనవసరం, నువ్వు వీటిలో ఇన్వాల్వ్ అవుతున్నావు, నీకేం ఉపయోగపడదు రాజకీయం, నీకెందుకు అని చెప్పి నాకు అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. అయితే అది నాకు నిజంగా నాకు ఉపయోగపడిందో లేదో అది సెకండరీ. కాకపోతే ఏంటంటే, ఇందాక మనం ఇప్పుడు ఐఎన్ఆర్ గారిని, కేఎస్ఆర్ గారిని వీళ్ళందరూ మనం ఫెసిలిటేట్ చేసుకున్నాం. సో ఈ రాజకీయం అనేది నాకు అనుకోకుండా భాస్కర్రావు గారికి ఒక చాలా మేజర్ ఇష్యూలో నాకు తెలియకుండానే నేను ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది అన్నమాట. భాస్కర్ గారు మాకు మామూలుగా మా మదర్ సైడ్ రిలేషన్ కూడా. ఆయన రిటైర్ అయిన తర్వాత తెనాల్లో ఉండేవాడు, అంగకుదురులో ఉంటారు ఆయన. నేను ఎప్పుడైనా అయితే కలుసుకునేవాడిని. అయితే ఒకరోజు ఇది 1999-2001 మధ్యలో ఆల్ఫా రాజా మినిస్టర్గా ఉన్న టైంలో జరిగింది. తెనాలి ట్రావెల్స్ పనులలో ఆయన నేను రాజాని మీడియాకి ఎందుకు వచ్చేటప్పటికి చాలా పెద్ద క్రౌడ్ ఉంది. ఒక పక్కన చూస్తే భాస్కర్ గారు దూరంగా నిలబడున్నారు. ఆయన వైఫైలు ఆయన ఎప్పుడు ఇక్కడ జనంలో చొచ్చుకెళ్ళి ఈ రాజకీయాలు ఈ కంద్రగొడ్డల మధ్యలో తిరిగిన వ్యక్తి కాదు. ఆయన ఈ బిడలోకి వెళ్ళలేక ఒక పక్కన నిలబడున్నారు. నేను చూసి నేను వెళ్ళి ఏంటంటే ఇక్కడికి వచ్చారు ఏంటంటే, ఆయన చెప్పిన ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు తెనాలి అండగుతుకుల దగ్గర ఆయనకు ఒక ప్రాపర్టీ ఉంది నాకు తెలుసు. అది ఆ రోజుల్లోనే 2001 టైంలోనే అది ఒక 7-8 crore వరకు ప్రాపర్టీ అనమాట. దాన్ని ఆయన ఈ చేప పిల్లల్లో నర్సరీకి లీజ్ ఇస్తున్నారు. అది ఎప్పుడో దాదాపు 15-20 ఇయర్స్ లీజ్ నచ్చింది అది. వాడు మళ్ళీ దాన్ని కబ్జా చేసేసాడు. తెనాలి ముందు రోడ్డు పక్కకే ఉండదు అది. ఇట్లా జరిగింది రాజేష్, అది నాకు ఎవరికి చెప్పడం తెలియట్లేదు. అనుకుంటున్నాళ్ళేమో ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు నేనేమో ఈ తగాదాలు వీటికి వెళ్ళే మనిషిని కాదు. నాటికి ఇవన్నీ వచ్చినాయో ఆ విలేజ్ వాళ్ళకి అప్పుడు ఆయన వాల్యూ తెలిసింది. అంటే దీనికి ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది వాళ్ళ వాళ్ళకున్న ఆయన నిజంగా తలుచుకుంటే ఎవరో అక్కడికి మొబిలైజ్ చేయగలుగుతారని చెప్పండి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేకి రాజా చూశాడు, సరే మాస్టర్ గారు దీని గురించి మనం ఆలోచన చేద్దాము, మీకు ఏ సపోర్ట్ కావాలి నేను చేస్తాను, దీన్ని దీన్ని మీ ప్రాపర్టీ మీకు వచ్చేట్టు చేస్తా అని చెప్పని వెళ్ళాడు. నెక్స్ట్ డే మార్నింగ్కి అప్పటికప్పుడు ఆ నైట్ విలేజ్ వాళ్ళందరూ మాట్లాడుకొని మన విలేజ్లో ఉన్న ఇంత వాల్యుబుల్ మనిషి కోసం మనం ఎవరో బయట నుంచి ఇంకొక మినిస్టర్ ఇంకొకళ్ళు వచ్చి సపోర్ట్ చేసే అవసరం ఉంది, మనమే చేద్దామని చెప్పని ఆ నైట్ మీటింగ్ పెట్టుకొని 1000 మంది ఆ ఊరాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఆయన సపోర్ట్ నిలబడి ఆ పొరుగురి నుంచి వచ్చి కబ్జా చేశాను తోలేశారు. నాకు తెలిసి ఇప్పుడు ప్రకారం అయితే 40-50 crore ప్రాపర్టీ అనమాట. అది అంటే ఆ భాస్కర్ గారికి అంత సింపుల్ పర్సన్ ఆయన. ఇవాళ నిజంగా యాక్చువల్గా ఆయనకి ఓపికంటే ఆయన రాగలిగినట్టయితే బాగుండేది. కాంటాక్ట్ చేశారా వచ్చినప్పుడు స్పీడ్ వచ్చేసి 100-120 స్పీడ్ లో ఎందుకంటే నేను చేస్తున్నా ఉన్నా అట్లా ఎందుకు అంత స్పీడ్ మెయింటైన్ చేశాను. యాక్చువల్ అయితే 70-80 కంటే మీకు చేశారు అది క్రాస్ చేయండి. నేను ఏంటంటే డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుని 100 రీచ్ అవ్వాలని చెప్పేసి 100-120 స్పీడ్ లో వచ్చాను. ఇక అది కంట్రోల్ అవ్వాలి సడన్ గా లాస్ట్ స్టేజ్ లో కొంచెం లైట్ గా సైడ్ తగిలింది, వెహికల్ వన్ సైడ్ కంప్లీట్ గా డ్యామేజ్ అయింది. అక్కడ డిసైడ్ చేసుకున్నాను మళ్ళీ వెహికల్ వెళ్ళిపోతే బాగుంటుందేమో అని ఆలోచించాడు. లేదు ఇలాంటి ఆపర్చునిటీ రాదు కంపల్సరీ కావాలని చెప్పేసి సేమ్ అదే వెహికల్లో ఇక్కడికి వచ్చేసాడు. అదే తర్వాత ఏరియా సేల్స్ మేనేజర్, నౌ యూ హావ్ బీన్ సేల్స్ మేనేజర్ ఫర్ ఎంటైర్ హైదరాబాద్ ఆపరేషన్స్ ఫర్ ఆల్ సేల్స్ అండ్ మార్కెటింగ్. పట్లమే నేను మా సన్ కానీ మా డాక్టర్ కానీ ఒక నేను నా సజెషన్ ఏంటంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ నేను ఒకటి పంచువాలిటీ టైం డిస్ప్లే ఎడ్యుకేషన్ పట్లగా మనందరికి తెలిసిందే. అందరూ ఏంటంటే గోల్డ్ కొనాలి లేకపోతే ఎస్ఎస్ కొనాలి లేకపోతే ఇంకా ఫిక్సెడ్ బిల్డింగ్స్ కొనాలి ఆ థాట్లు ఆలోచిస్తారు. నేనైతే ఆ విలువ లేదు ఎందుకంటే స్టిల్ నేను హైదరాబాద్ అయితే నాకు అవసరం లేదు ఎందుకంటే నా విలేజ్లో నాకు 10 ఎకరాల పొలం ఉంది హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ మా ఊరు నియర్ బై
గుంటూరుకి ఒక 20 కిలోమీటర్స్ లో ఉంది. అక్కడ ఆయన ఓకే దరిద్ర ఇష్యూ. హైదరాబాద్ లో స్టిల్ నేను 20 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను. ఇప్పటి వరకు నాకంటే ఒక అక్కడ హౌస్ కానీ ఫిక్స్డ్ డిసెస్ కానీ ఏమి లేవు. ఎందుకంటే బేసికల్గా నా ఫోకస్ అంతా ఒకటే, ఎడ్యుకేషన్. నేను ఎంబీఏ చేసి కూడా స్టిల్ స్టిల్ సేల్స్ మేనేజర్. బికాస్ ఒక సేల్స్లో వచ్చేసి పర్టికులర్గా ప్రజెంటేషన్ స్కిల్స్ కావాలి, ఫ్లూయెన్సీ కావాలి, ప్లస్ డేరింగ్ డేరింగ్ అండ్ డైనమిక్గా ఉండాలి. ఈ ల్యాక్ ఆఫ్ వల్ల అప్ టు మై లెవెల్ ఎలా రీచ్ అయిపోయారు. దాంతో ఏంటంటే ఫర్దర్గా నా సన్ కానీ నా డాటర్ కానీ అలాంటి సిచ్యువేషన్ కాకుండా దే ఆర్ స్టడింగ్ ఇన్ వెల్ వెల్ కాలేజ్ వెల్ స్కూల్ దేర్ ఇస్ నో ఇష్యూ ఫ్రమ్ మై సైడ్. దట్ ఈస్ ద మై ఎయిమ్ అండ్ టాస్క్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురేష్ను. ఐ వాంట్ మిస్టర్ ఆనంద్ షేర్ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. 13 జూలై 19 కుమార్ సార్ గారిని కలిశాను. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ గారు అన్నారు, అడ్మిషన్ జరుగుతూ ఉందనమాట మోస్ట్ ఆఫ్ సమ్ పేరెంట్స్ ఆర్ సిట్టింగ్ దేర్ ఇన్ బాక్స్ ఆఫీస్. నేను మా బ్రదర్తో వెళ్ళి సార్ని కలవాలని కూర్చున్నాను. వెళ్ళి సార్ నేను అన్నపూర్ణానని చెప్పాను అంతే, మాధు ఎక్కడ అని అడిగాను. రియలీ ఇట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. సార్కి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, మనకి ఫర్ అస్ ఓన్లీ ప్యూర్ లెక్చరర్స్. అడిగిన తర్వాత ఆయన విజిట్ కార్డ్ ఒకటి ఇచ్చారు, నాకు ఇచ్చి నా ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్నారు. చేసుకుని కాలేజ్ని గోల్డెన్ జూబ్లీ అయ్యేది ఉంది అన్నప్పుడు విత్ ఫ్యామిలీ నువ్వు అటెండ్ అవ్వాలి అని చెప్పి జరిగింది. కాసేపు కూర్చున్నాము, టీ ఆర్డర్ చేశారు, ఎవరు టీ ఫర్ అస్ అయ్యన్ మై బ్రదర్, మేమిద్దరం వచ్చాము. ఆ రోజంతా మేము ఏమి తినలేదు, గడువు నిండిపోయింది సార్ టీ ఇచ్చిన దాంతో. తర్వాత ఐ థింక్ మార్చ్ అనుకుంటా సార్, పాస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఆ రోజు పొద్దున్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది కుమార్ సార్ నెంబర్ నుంచి, నేను ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాను. ఆయన ఫోన్ చేస్తే నేను ఏమనుకున్నానంటే మా కాలేజ్ నుంచి అందరూ హంపి టూర్ వస్తున్నారేమో అనుకున్నాను. అర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది. ఆయన ఒక స్టూడెంట్ అంట సార్ ఫోన్ నుంచి చేశాడు, మేడం ఆల్రెడీ లిస్ట్లో మీ పేరు ఉందండి, కుమార్ సార్ గారు ఎక్స్పైర్ అయ్యారు పొద్దున్న. ఇట్స్ రియల్లీ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ టైమ్ యాక్చువల్లీ. దట్స్ ఇట్. నాకు ఇక్కడ అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరినీ క్లాస్లో సరిగ్గా చూసామో లేదు కానీ ఇవాళ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అరేంజ్ చేయటం, మనం అందరం కలుసుకోవటం కానీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గ్రూప్ క్రియేట్ చేయటం కానీ అందులో అందరూ పార్టిసిపేట్ చేయటం కానీ చాలా చాలా బాగుంది. సురేష్ చెప్పినట్టుగా మా తరఫు నుంచి కూడా ఏమైనా ఎవరైనా పేషెంట్ క్యాన్సర్ పేషెంట్స్ అలా ఉంటే మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈవెన్ నేను ఏదన్నా ఎవరికన్నా ఇబ్బంది ఉందని చెప్పినప్పుడు ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కానీ నేను పద్మజా చెప్పాను, మన పిల్లలతో పాటు చదువుకునే ఒక అమ్మాయికి ఇలా బాగాలేదని. పద్మజ ఎన్ని రియాక్ట్ అయ్యి నాకు చెప్పకుండా వెళ్ళి కూడా ఆ అమ్మాయికి హెల్ప్ చేసి వచ్చేసి. అట్లా ఎవరికైనా కానీ ప్రాబ్లం ఏదన్నా ఉంది అనుకున్నప్పుడు నా తరఫు నుంచి నేను ఇప్పుడు సపోజ్ హరికృష్ణ ఉన్నాడు రోటరీ క్లబ్ దాకా కానీ, సో నేను ఇన్నర్వేర్ క్లబ్ మెంబర్ని, అలా కానీ ఎవరికైనా కానీ ఎవరు చెప్పినా కూడా నా తరఫు నుంచి కూడా నేను హెల్ప్ చేయటానికి సిద్ధంగా ఉంటాను. లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాళ్ళం నేను, లక్ష్మీ శాంతి అలా వచ్చేవాళ్ళం, అలా వెళ్ళిపోయేవాళ్ళం. నేను జాయిన్ అయితే డిగ్రీలో అంతకు ముందంతానేమో మీరు ఇంటర్ నుంచి కంటిన్యూ ఉన్నారు కాబట్టి గ్రూప్స్ అట్లా అట్లా మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత కట్ అయిపోయింది అందరితో. ఈవెన్ నేను ఇక్కడ గుంటూరులో ఉన్నా సరే ఎవరు కలవలేదో చేయలేదు. నేను ఏదో గ్రూప్స్కి వాటికి ప్రిపేర్ అవుతుండేదాన్ని సడన్గా ఇది అందరూ ఇక్కడ గర్ల్స్ అడిగారు లాస్ట్ నైట్ ఎలా మీ మ్యారేజ్ అయింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది. ఉదాహరణ ఉన్నారు ఇదో రాజేష్ వీళ్ళందరూ ఒకరోజు సడన్గా నాకు కూడా ఇంటర్వ్యూలో నేను అదే చెప్పాను. మీ అందరికంటే మ్యారేజ్ అయినా మా కూడా అట్లాగే అందరికంటే యాక్సిడెంటల్లీ క్లాస్మేట్స్.
ఎందుకంటే మా అమ్మాయికి కొంచెం ఒంట్లో బాగుండలేదు. ఈజ్ నౌ అఫెక్టెడ్ బై జాండీస్. సో హిస్ ఫాదర్ ఈస్ టేకింగ్ కేర్ అండ్ షీ ఓన్లీ ఇన్స్పైర్ మీ టు గో హియర్ అండ్ ఎంజాయ్ అంటూ చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేసుకోవచ్చు మా అమ్మాయి. సో మా అమ్మాయికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ తర్వాత అందరు జరుగుతున్నా ఇంకొకటి ఈ హరికృష్ణని కానీ పద్మజన్ కానీ వల్లీని కానీ వీళ్ళు ఫస్ట్ నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మాత్రం నేను చాలా ఏంటంటే అసలు ఎంత ఎక్సైట్మెంట్ అంటే ఆఫ్టర్ 26 ఇయర్స్ నాకు ఒక్కొక్కళ్ళు ఇలాగ పరిచయం అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ శరత్తో ఒక గంట సేపు మాట్లాడాను ఫోన్లో, అది అసలు నిజంగా మెమరీస్ కలెక్ట్ చేసుకుంటూ ఇప్పటికి కూడా నేను ఎలా చెప్పాలో కూడా తెలియదు అంటే నాకు సారీ. హ్యాపీ హ్యాపీ సో హ్యాపీ ఈ మెమరీస్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అనసూయ నేను ఈ కాలేజీలో 5 ఇయర్స్ ఇంటర్ డిగ్రీ. నేను శ్రీవల్లి భవాని 6th క్లాస్ నుంచి కూడా క్లాస్ ఉంటుంది. తర్వాత బీఎడ్ మారి మన క్లాస్మేట్ బ్యాంక్లో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి నేను 1st క్లాస్ నుంచి క్లాస్ ఉంటుంది. వస్తున్నాను చాలా హ్యాపీగా అనుకున్నాను కానీ తను మిస్ అయ్యింది. రాలేకపోతున్నానని చెప్పి మెసేజ్ పెట్టింది. బట్ నేను అమ్మాయి గురించి చాలా హ్యాపీగా ఉండేది. కానీ చేసేసి 1990 ఇలానే కంటిన్యూ అవ్వాలని వాట్సాప్ చూసాం. ఇలానే జోక్స్ మెసేజెస్ పంపిస్తారని అందరూ ఇలానే కంటిన్యూ చేస్తారని 87 అంటే దాదాపు 85-90 ఇంటర్ డిగ్రీ ప్లస్ డిగ్రీ రెండు ఇక్కడ చదివాను. కానీ నా కాలేజ్ లైఫ్ నేను ఇక్కడ ఎంజాయ్ చేసే చాలా ఉంది. ఎక్కువగా ఏంటంటే ఫ్రెండ్షిప్ ఏంటంటే అనసూయని చూసేదాన్ని. ఎందుకంటే తను నా పక్కన ఏది కావాలంటే ఇద్దరం పక్కన కూర్చోలేదు, ఇది కావాలంటే లేకపోతే కూర్చోన్నానని డిస్కస్ చేసుకోవాలని ఈవెన్ ఏదైతే ఇద్దరు పరిచేస్తుండాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ నాకు హైదరాబాద్ ఫామ్ చేస్తామని చెప్పేసి ఫామ్ చేసిన హరికృష్ణ గారు ఫోన్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ పుణ్య కలిసారు. పుణ్యవతి కలిసి నేను ఎట్లా అని చెప్పేసాను. తర్వాత దాదాపు 45 మినిట్స్ మాట్లాడాను నేను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే మళ్ళీ ఏంటంటే నాకు దేశం మళ్ళీ మళ్ళీ రావాలంటే మనకి కొన్ని ఇయర్స్ తీసుకొని మళ్ళీ మనందరం కలిసి ఈరోజు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే అది ఆ డ్యాన్స్ ఏంటంటే హరికృష్ణ గారికి ప్లస్ ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు అందరూ కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మాత్రం చేస్తారు కాబట్టి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఈరోజు అసలు వచ్చేదే కాదు, మా బాబు కూడా సేమ్ వెళ్ళాడు తను జాండీస్ బాబుకి ఇందులో కలిపి కష్టపడి కాబట్టి
కాలేదు. కానీ ఏంటంటే ఇటువంటి అకేషన్ మళ్ళా వాళ్ళ కాదు అది తర్వాత కష్టమవుతుంది. నేను కట్టుకొని మరీ వచ్చాను ఈరోజు. ఈ కాలేజ్లో ఇంటర్ డిగ్రీ చదివాను. ఇంటర్ వచ్చి నేను బైపీస్ డిగ్రీలోనే బీకామ్కి వచ్చాను. అయితే మాకు 2007లో 10th రీయూనియన్ జరిగింది. అప్పటి నుంచి అడుగుతున్నాను మా డిగ్రీ వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఎప్పుడైనా కాలేజ్ వాళ్ళు ఏమైనా అవుతుందా అవుతుందా అనుకునేవాడిని. మధ్యలో ఒకసారి జేకేసీ కాలేజ్ గ్రూప్ ఫామ్ అయిందండి. ఫేస్బుక్లో హరికృష్ణ గారు చూసి నేను యాడ్ అయ్యాను దాంట్లో. కానీ నిజం చెప్పాలంటే నాకు జేకేసీ కాలేజ్ చూడడం తెలుసు కానీ హరికృష్ణ గారు నా క్లాస్మేట్ అనేది తెలియదు. అయితే గ్రూప్ ఫామ్ అయినప్పుడు ఇట్లా గ్రూప్ ఫామ్ అయిందండి మన బీకామ్ వాళ్ళము అని చెప్పి హరికృష్ణ గారు చెప్పినట్టు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మన డిగ్రీ బ్యాచ్ కూడా గ్రూప్ ఫామ్ అయింది అందరూ మళ్ళీ మీట్ అవుతాము అని. తర్వాత ఎప్పుడు కలుస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజు వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేశాము అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఎంజాయ్ చేశానని I feel so for forming this group and collecting our needs and all. Neenu Surajit school nunchi classmates. Hello. So atinka remember cheyaledu kan nenu cheppinda tha recollect chestunnanu. Maa bittaki. So maa mother fruit ichukondi chestunnanu. ఆ ఫ్రూట్ తో అంత కాలేజ్ అయిపోయి 26 అయినా వెన్ ఎవర్ ఐ మీట్ కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఐ స్టిల్ గో బ్యాక్ టు దట్ ఏజ్ ఆఫ్ కాలేజ్ అండ్ ఐ నవ్ కమ్ అవుట్ దట్ ఐ హావ్ నౌ 46 ఆర్ సంథింగ్ లైక్ ఐ స్టిల్ టాక్ అబౌట్ కాలేజ్ డేస్ అండ్ ఆల్ అండ్ మోస్ట్లీ లాట్ ఆఫ్ కంప్లైంట్ పీపుల్ డూ ఇస్ వెన్ ఐ టాక్ టు అదర్స్ ఐ డోంట్ ఆస్క్ అబౌట్ ఫ్యామిలీస్ బికాస్ ఐ స్టిల్ ఫీల్ దట్ ఐ గో ఇన్ ది సేమ్ వేవ్ లెవెల్ నేను స్కూల్లో నా స్కూల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఐ స్టాప్ ఎట్ దట్ లెవెల్ కాలేజ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఆఫ్టర్నే మాట్లాడతాను. ఐ డోంట్ బ్రింగ్ ఎనీ ఫ్యామిలీస్ అండ్ స్టిల్ ఐ గో బ్యాక్ టు దట్ టైమ్ స్టాండ్ స్టిల్ ఫర్ మీ. సో ఐ వెరీ హ్యాపీ టు మీట్ అండ్ సీ ఆల్ ఆఫ్ యూ. అండ్ యాక్చువల్గా కాలేజ్ డేస్ ఆర్ రియల్లీ వండర్ఫుల్. ఐ హ్యాపీ ఇద్దరు చెప్పినట్టే నాకు కూడా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. సో ఐ థింక్ ఇట్ కవర్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ వాట్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ థింగ్. ఓకే హోప్ టు సీ ఆల్ అగైన్ లైక్ వాట్ సమ్ మంత్స్ జస్ట్ నౌ. కీప్ ఇన్ టచ్ ఇన్ వాట్సాప్, కీప్ పోస్టింగ్, నాట్ జస్ట్ ఫార్వర్డింగ్ ద మెసేజెస్, జస్ట్ షేర్ యువర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో దట్ వీ కెన్ మీట్ అప్ అగైన్ అండ్ అగైన్. ఓకే సీ ఆల్. థ్యాంక్ యూ. దిస్ టైం నేను తెలుగులో మాట్లాడతాను. ఓకే మ్యాక్సిమం నేను 85లో జాయిన్ అయ్యాను ఇక్కడ సిఎస్సిలో. అయితే 5 ఇయర్స్ ఐ స్టడీ హియర్ ఇంగ్లీష్. 5 సంవత్సరాలు నేను చదివాను ఇక్కడ స్కూల్ కన్నా నా కాలేజ్లోనే చాలా బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మెమరీ యూనో ఇప్పుడు ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ఇప్పుడు గుర్తొస్తుంది ఏమంటే ఒకసారి మన కాలేజ్లో ఐ థింక్ విజయవాడలో రంగా, ఓకే రంగా గొడవ జరిగినప్పుడు ఇక్కడ డిస్ట్రక్షన్ జరిగింది లైబ్రరీ. ఐ థింక్ ఇది జిమ్ రూమ్ అనుకుంటాం, షటిల్ కోర్ట్ ఉండేది ప్లస్ జిమ్ కోర్ట్ ఉండేది అనమాట. సో అది జరిగినప్పుడు మన లెక్చరర్స్ అందరూ కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఓకే అదే విజ్ఞాన మందిర్లో జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 1 మంత్ మనందరికీ టైం ఇచ్చారు, మనందరికీ కూపన్స్ ఇచ్చారు. సో ఆ టైంలో నేను సురజిత్ ఒక టుగెదర్గా యూనో ఎంటైర్ టొబాకో కంపెనీస్ తిరగని, టొబాకో కంపెనీస్ లేదు, తిరగని స్పిన్నింగ్ మిల్స్ కంపెనీస్ లేదు, తిరగని అవుట్స్కర్ట్స్ లేదు. ఐ థింక్ వీ హెడ్ అప్ ఆల్మోస్ట్ అమౌంగ్ ద హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కాలేజ్ అవడం అనమాట. ఆ ఫస్ట్ సేల్స్ ట్రైనింగ్ ఫ్యూచర్లో చాలా హెల్ప్ఫుల్గా జరిగింది. సో దట్ వాజ్ సంథింగ్ బ్యూటిఫుల్ మెమరీ అనమాట. సో థ్యాంక్ యూ సర్దేవ్, థ్యాంక్ యూ శ్రీజ ఆనంద్ ఫర్ రోక్ ఈ మెనీ ఆఫర్స్ పోయి దాన్ని. ప్లస్ లాస్ట్ ఇయర్ కూడా చాలా యూనో చాలా హ్యాపీ మూమెంట్. ఆల్మోస్ట్ 10 మంది ఉన్నాం, డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్లో అటెండ్ అయ్యే వాళ్ళం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఊరికి వెళ్ళే వాళ్ళం.
ఎక్కడెక్కడ ఈవెంట్ ఉంటే వెళ్ళామన్నాం. 5 రూపాయలు 10 రూపాయలు ఒకరు పే చేసి ఈ విజయవాడ వరకు వచ్చి అక్కడి నుంచి బస్సు తీసుకొని గుంటూరు వచ్చాం అనమాట. సో ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ 10 మెంబర్ టీమ్ లో అందరం కలిసి ఆల్మోస్ట్ కాలేజ్ నుంచి 70+ ప్రైజెస్ స్టార్ట్ చేసాం ఒక సింగిల్ ఇయర్ లో. అండ్ మన ప్రిన్సిపల్ గారిని స్పెషల్ మెన్షన్ చేయాలి, ఆల్మోస్ట్ 3 టైమ్స్ బడ్జెట్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. మా ఒరిజినల్ బడ్జెట్ ఇయర్ అంత బిగినింగ్ లో ఉన్న బడ్జెట్ కి మోర్ దెన్ ఐ థింక్ ఆల్మోస్ట్ 3 మంత్స్ లోనే కంప్లీట్ చేసినట్టున్నాము. అది ఎవ్రీ ఇయర్ రాకపోతే అందరూ మీటింగ్ వస్తారు. నెక్స్ట్ భక్తి స్పీక్స్ ఆఫ్ యువర్ స్పీచ్ ఇప్పుడుగో భవాని ప్లీజ్ స్టార్ట్. నేను మీ అందరికి చాలా శుభాకాంక్షలు అనుకుంటున్నాను. కానీ చాలా మంది ఎవ్రీవన్ లవ్స్ మీ, ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ సీ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఏ తాళమేంద్ర హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, ఐ కాంట్ నో, ఐ కాంట్ అండర్స్టాండ్ హౌ టు ఫీలింగ్స్. నో వర్స్ ఫర్ మీ టు సే కొచ్చరదని ఒక ప్రోగ్రామ్ చేసి అందరిని పిలిచినప్పుడు నేను అయితే ఎవరికి తెలియదు, మర్చిపోయాను, నన్ను అందరూ మర్చిపోయారు, నేను ఎవరికి తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందిని చూసాము, ఇప్పుడు అందరికీ అందరు గుర్తొచ్చారు. ముందు మీరు అందరం చాలా గుర్తుంటాము. Next. నేను యాక్చువల్గా బీకామ్ సెకండ్ ఇయర్లో వచ్చాను. ఇక్కడికి నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఫస్ట్ ఇయర్ అంతా వరంగల్, అది విజయనగరంలో చదివాను. మా హస్బెండ్ అని ఎప్పుడు ఇచ్చేస్తూ ఉండేవారు, నీకు అసలు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇదేదని ఇంప్రీస్ చేస్తూ ఉండేవారు. ఒక్కసారి పుణ్యవతి ఫోన్ చేసి ఇట్లాగ గెట్ టుగెదర్ ఉంది 23rd 24th ఇట్లా అని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఒకేసారి వాట్సాప్లో సో మెనీ మెసేజెస్ అనమాట. యాక్చువల్స్ మా పాప కూడా డాడీ చూడండి మమ్మీకి ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో, మీరు ఇట్లా అనేవారు అని అంటాం. అదంతా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫ్రెండ్స్ అందరు ఇట్లా కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. నౌ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతిపాదండి 20 సంవత్సరాలు అవుతుంది. కానీ అసలు ఎవరికి నేను ఎక్కడున్నాననేది కూడా ఎవరికి తెలియదు అసలు. కానీ పద్మజ లత వీళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ప్రతి ఫంక్షన్లో కూడా, అసలు ఇంకా ఎక్కడ కనవలేదు, ఇంత మటుకి గూగుల్లో కూడా చూసి వచ్చాము, ఎక్కడ లేదు తను, ఎక్కడుందో ఏంటో కూడా ఒక ఫోన్ లేదు, ఒక అడ్రస్ లేదు, ఏం లేదని చెప్పి వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారండి. తర్వాత ఒకసారి చంద్రశేఖర్ కనిపిస్తే చంద్రశేఖర్తో చెప్పానండి, ఏమే మా పేరు అసలు ఎక్కడుందో కూడా తెలియదు, ఎలా ఉందో కూడా తెలియదు అని. అప్పుడు చంద్రశేఖర్ చూసి ఈ అమ్మాయి పెద్దపాడులో ఉంది నేను చూశానని చెప్పి తన అడ్రస్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పారండి. ఇంకో వారు చంద్రశేఖర్ వచ్చి మా వారి నుంచి వచ్చి ఫోన్ నెంబర్ తీసుకొని చెప్తే ఇంకా వాళ్ళు అసలు ఆటో వేసుకొని వచ్చేసరికి డైరెక్ట్గా ఇంటికి ఫోన్ పెట్టుకొని ఒకసారి ఫోన్ చేసి అమ్మటే ఆటో వేసుకొని వచ్చారు. నిజంగా నాకైతే
హ్యాపీగా ఫీల్ అయ్యాను. మమ్మల్ని కలిపినందుకు చంద్రశేఖర్కి చాలా థ్యాంక్స్. అదేవిధంగా మళ్ళీ భవానీ వాట్సాప్ పెట్టిన తర్వాత అర్చన పుణ్యవాణి వాళ్ళు వల్లీలు భవానీ పాపం వాడు ధ్రువుడు కాళేశ్వరం వచ్చారు చూడటానికి ఎలా ఉందో ఏంటి అసలు ఇక్కడ నుంచి పోయి ఉపయోగించి అని చెప్పేసి. నిజంగా వాళ్ళందరూ 20 సంవత్సరాలు 20 కానీ గుర్తు పెట్టుకుని వచ్చారు. వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తారు మమ్మల్ని కలిపి కూడా చంద్రశేఖరే కలిపాడు అసలు మా బ్యాచ్ కానీ ఇప్పుడు ఈ మధ్య నేను వస్తూ పోతూ మేము అందరినీ వీళ్ళందరినీ కూడా కలుస్తూ ఉన్నాను. నిజంగా ఈ వాట్సాప్ పెట్టిన హరికృష్ణకి చాలా థ్యాంక్స్. ఈ ఫంక్షన్కి రావటం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది, చాలా బాగుంది. అదేవిధంగా ఇదంతా మెయింటైన్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చాలా బాగా చేశారు అసలు పాపం, ఎక్కడ ఏమి లోపం అంటూ ఏమి లేదు. సో నన్ను మీలో కలుపుకున్నప్పుడు చాలా ఇది అనమాట, చాలా థ్యాంక్స్. సో చంద్రశేఖర్కి హరికృష్ణకి మీరందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకసారి ఇప్పుడు అన్ని గ్రూప్స్ ఎట్లా అయ్యారు, మెడికల్ కాలేజీ వాళ్ళు అయ్యారని పేపర్లో చూసినప్పుడు అలా అనుకుంటాను. అది కూడా ఒకసారి అయితే బాగుందండి. చాలా సంవత్సరాలు వచ్చాయి ఇట్లా అవటం మాత్రం లైఫ్లో మర్చిపోలేని సంగతి. చాలా హ్యాపీగా ఉందండి. కండక్ట్ చేసిన వాళ్ళని కూడా చాలా బాగా ఎవరిని మిస్ చేయకుండా that it's on 23rd and 24th. Again, I got it corrected. Cancel JC, money got second, this one in 23rd, morning, and take a watch, no? Wonderful things. College JC is in a high amount, away with you. This is a memorable event, which you can remember throughout our life. Thank you. Thank you very much. And I want Mr. Narupabu to... దీనికి అని గ్రూప్ చేయడానికి మేజర్ హరికృష్ణ శరత్ బ్రదర్కి దేవరీ గ్రేట్ఫుల్. మీరు సహకారం వల్ల ఇదంతా సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఇవాళ అందరూ చేశారు మనం కూడా ఇనిషియేషన్ దగ్గరే పోతుంది. స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు టెల్ ఇన్ ఇంటర్మీడియట్ అప్పుడు సెకండ్ సీనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్లో మీతో మాట్లాడాలంటే అందరికీ ప్రియమే. నాకు కూడా మనసులో ఉండేది కానీ మాట్లాడాను తెలియజేసి. నేను రాజేష్ అప్పసాని అండ్ హరికృష్ణారెడ్డి హూ ఈజ్ నవ్ ఇన్ ఇయర్స్ వాళ్ళిద్దరు కంటెస్ట్ చేశారు. యాక్చువల్గా అందరు ఇళ్ళకి తిరిగారు, పాపం పాంప్లెట్లు వచ్చి పెట్టారు. అందరూ పాపం అందరిని అడిగారు అరే మాకేంటి ఓటే. బట్ నేను నామినేషన్ చేసేందుకు నా పక్కన వాళ్ళు ఎవరికి తెలియదు, నేను నామినేషన్ చేసేందుకు ఎవరికి తెలియదు. బట్ సర్ప్రైజ్ ఏమి ఏంటంటే ఆ రోజు మనకి మీకు గుర్తున్నట్టు ఇంటర్మీడియట్లో ఓటు మీద రాసేవాళ్ళు పేర్లు ఓటింగ్ కోసం 1, 2, 3 అనేది. థర్డ్ నేమ్ ఈజ్ మైన్. యాక్చువల్లీ అందరూ నా ఇట్లా తిరిగి చూశారు వెనక్కి నా పేరు కదా కానీ షాక్ అనమాట. నాకు కూడా ఏం మీద చూశారని వాళ్ళందరూ పాపం నేనే కష్టపడ్డారు. కృష్ణారెడ్డి అండ్ రాజేష్ విపరీతంగా తిరిగారు. ఇట్స్ ఏ క్లాస్ రిప్రజెంటివ్ పోస్ట్. విపరీతంగా తిరిగారు మామూలుగా తిరిగి తిరిగితే surprisingly all the girls except two other I don't know everybody has voted me. It's a great endukante ekkuva girls vote padde na telusu dani valle na roju class attend cheyanu aa tarvata vaadu vachi nannu ade roju sayantram era nu rajakeem chesa baaga annadu asa rajakeem ante na teliyadu appadi kuda vaakanna nenu asa teliyadu na rajakeem ante endo kuda aa meaning ede ledu appadiki edo nenu just nominate chesanu but ఇప్పటికీ స్టేజ్ కొంతమందికి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు అనుకుంటుంది ఆ స్టోరీ. యునైట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో.
I think Usha is there. Shriya is there. Every bit, Anupurna, Madhavi, Renka, Vilandar Unnaru, Valli, Valandar Unnaru, Kani Secretary. అప్పుడు మీరు దాదాపు 33 నుంచి 35 మంది దాకా ఉన్నారు గర్ల్స్. సో దాంట్లో నాకు నేను గెలిచింది కూడా 3-4 ఓట్లు తేడా. ఇన్ని ఎట్లా పడ్డాను ఆశ్చర్యపోయినప్పుడు, ఎందుకంటే ఎవరు ఆస్ట్ ఎనీవర్, నేను ఎవరు ఎందుకు వెళ్ళాను, ఎవరికి ఫోన్ చేయలేదు, ఒక పాంప్లెట్ కూడా కొట్టలా. వాడికి ఆ పాప ఇప్పటికీ నా మీద ఉంది, ఎప్పుడో కట్టి తీర్చుకుంటాడు, దాంట్లో డౌటే లేదు. సారీ రాజేష్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా సరే నిలబడు. ఏడు గాడు పట్టిపోయాను, మొత్తం పిచ్చి కొట్టడు కూడా ఇప్పుడు కూడా. విశేష కార్యాలయం జాయిన్ అయ్యాను. బోస్ గారు ఫస్ట్ వచ్చి అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడటం చూసి నాకు చాలా భయం వేసింది. నేను చేసుకుంటూ 4 రోజులు తెల్లారి కొన్ని ఇంగ్లాన్స్ కావాలని వస్తున్నాను అంటే చాలా ఇబ్బంది అనిపించేది. సరే ఏదో చెప్పారు ఇంగ్లీష్ మీడియం అనేది ఒక కనుక మీరు గ్రాడ్యుయేషన్ ఉంటే ఫ్యూచర్లో కొంచెం జాబ్స్ కట్టడానికి వాటికి బాగుంటుంది. జాయిన్ నేర్చుకున్నా ఏదంటే తెలుగు పెట్టి తర్వాత అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు అయితే లాస్ట్ బెంచ్లో చూసినాను నాన్న అలా రాలి ఆ ప్రాబ్లం అనేది మా పిల్లలు రాగలిగారు ఎప్పటికైతే పిల్లలని బాగా పోయింది. అబ్బాయి జిఎంస్ కాలేజీలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతాడు. సో వాళ్ళ ఇంత లేకుండా ఆ ప్రాబ్లం అనేది పబ్లిక్ రిలేషన్స్ అనేది నేను మిస్ అయ్యాను కాబట్టి వాళ్ళకి లోన్ లేకుండా చేయాలనే ఉద్దేశంలో నేను ఇబ్బంది పడ్డా. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు క్రౌడ్ ప్రయత్నం చేస్తాను. మీకు లీగల్ డాక్యుమెంటేషన్ పరంగా కానీ లీగల్ కానీ ఏదన్నా కానీ నా నెంబర్ గ్రూప్ లో ఉందండి, దయచేసి కాంటాక్ట్ ఇస్తారా అయితే. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీఏ చీరాల్లో చదివాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. చేస్తుంటే కొర్మాటల్ సిమెంట్స్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఇంక బాగా బిజినెస్ చేయాలి, నాకు ఎన్నో 10 మంది ఉండాలి, నేను ఒక ఎండీలాగా ఫీల్ అయిపోతుండేవాడిని. ఇప్పుడు అది ఎలా చేయాలో ఏం చేయాలో అర్థమయ్యేది. ఎందుకంటే అప్పుడు వాణి గారు బాగా తెలుసు మా ఫ్యామిలీ అంటే ఆ రోజు 1 రూపీ ఉందంటే నా జీవితంలో నేనే తిని అది అట్లా ఉండేదన్నమాట. ప్రతిరోజు ఆ 1 రూపీ కోసమే సెట్ చేసుకునేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం. ఆ రోజు మరి జాబ్ వదిలేశాను అనుకోండి చాలా స్ట్రగుల్ అవ్వాలి. అందుకని జాబ్లో కంటిన్యూ అవుతూనే ఒక పక్క ఇది మైండ్లో ఆలోచన ఉండేది ఎలా 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 బిజినెస్ అనేది. అయితే ఒకళ్ళతో ఫ్రెండ్స్ కలిసేవాళ్ళు, ఎంబీఏ క్లాస్మేట్స్ వాళ్ళు కలిసినప్పుడు మా అన్నయ్య యుఎస్లో ఉన్నాడు, మా తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మా కజిన్ అక్కడ ఉన్నాడు, మా కజిన్ ఇక్కడ ఉన్నాడు అని చెప్తుంటే నాకు ఏం చేయాలో అర్థమయ్యేది. వీళ్ళేంటో ఇలా చెప్తున్నారు ఏంటి, అదేదో ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళినట్టు ఫీల్ అయిపోతున్నారంటే వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు అసలు నాకేం అర్థమయ్యేది కాదు, ఎలా వెళ్తున్నారు వీళ్ళందరూ అని. సరే ఒక ఏజెంట్ని అప్రోచ్ చేయాలి. అయితే ఈ సందర్భంలో చిన్న విషయం చెప్పాలి. ఒక అక్టోబర్ 12న విజయవాడలో ఒక ఇట్లే రీయూనియన్ జరగబోతుంది. సేమ్ అలాంటి రీయూనియనే మనం కూడా జరుపుకోవాలని కోరిక. ఏంటి అంటే ఆ రీయూనియన్ తేలపూర్ హై స్కూల్ వాళ్ళు 1948 బ్యాచ్ రీయూనియన్ అవుతున్నారు. 1948 బ్యాచ్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. దానికంతా కూడా నాకు తెలిసిన అతను మా ఆర్గనైజేషన్ పనిచేసి ఒక అతను లీడ్ చేస్తూ వాళ్ళందరినీ తీసుకొస్తే నేను చిన్న సజెషన్ ఇచ్చాను సార్, మీరు ఎమోషన్స్ తట్టుకోలేదు సార్, కాబట్టి అంబులెన్స్ కూడా పెట్టుకుంటే పోవటం. ఆ ఎమోషన్ ఎందుకంటే ఇప్పుడేమో ఆ ఎమోషన్స్ నాలో ఉన్నాయి, మా ఎమోషన్స్ మా రీయూనియన్ సంబంధించింది. అలాంటిది మీరు ఇప్పుడు కలుస్తున్నారు అంటే 1 ఇయర్ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు మొత్తం 1948 నుంచి 56 బ్యాచెస్ వరకు. అలాగే మనం కూడా గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే విధంగా అందరూ ఉండాలని మళ్ళీ జరుపుకుందామని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిందంటే ఒక రోజంతా మార్కెట్ వెళ్ళటం అవసరం
ఒక రోజంతా ఫీజు పే చేసుకోవడం ఇవే సరిపోతుంది. ఇక చిరాకు వేసుకుంది ఒక 8-10 ఇయర్స్ తర్వాత అసలు చిరాకు వేసింది. మా ఒకరోజు మా పెద్దవాడు మహా గొడవ చేసేవాడు చిన్నప్పుడు మా పెద్దవాడు. అయితే వాడు టీవీ సౌండ్ కొంచెం ఎక్కువ వాల్యూమ్ పెట్టాడు, ఎక్కువ పెట్టాడు, పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసారు. వాళ్ళు తమిళ ఏంసే పక్క పోర్షనే వాళ్ళు తమిళ ఏంసే ఆయన కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీస్ ఇచ్చారు. పోలీస్ వచ్చి టీవీయే కదా ప్రాబ్లం లేదు కాబట్టి మీరు వాల్యూమ్ తగ్గించుకోండి, నెక్స్ట్ టైం కనుక వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మాత్రం మేము కేసు ఫైనల్ చేస్తామన్నారు. అదే ఫైల్ చేస్తామన్నారు. నాకు చిరాకేసిపోయింది, నీకు లాభం లేదా, మా వైఫ్ సింటెల్లో జాబ్ చేసేది, నాకన్నీ కూడా రాజేసేది. అయినా సరే నేను చెప్పాను నాకు ఉండదు కాబట్టి వెళ్ళిపోదామన్నా. వెళ్ళిపోదాం అనగానే తను కూడా యాక్సెప్ట్ చేసేసి వెంటనే నువ్వు రిజైన్ చేసేసి ముందెళ్ళి అంతా సెటిల్ చేసి నేను వస్తాను మొత్తం చేద్దామంటే తను కూడా రిజైన్ చేసేసింది, నాతో పాటు వచ్చేసింది. ఇక అప్పటి నుంచి మా సిస్టర్ ఇక్కడ తను బాగా కోఆపరేట్ చేసింది నాకు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ బిజినెస్లో ఉన్నారు. ఇంకా వాళ్ళతో కలిసి నేను 2012 నుంచి ఇక్కడే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలా బాగుంది ఇప్పుడు. థ్యాంక్స్ అలాట్ టు మై సిస్టర్. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అలాట్. Thank you, Venu and Sharnada. Good evening. First, memorable things in the college of Jagged Up. My Kanta class has under a cycle rather than it. But a cycle in Chutna. You will never know the Javani. You will never know the cycle in Chutna. Orozo, Kanan and I get the trenches cycle in Chutna. Can they get all the way? Break what is the letter? Okano, what is it? Then a car, Orozo, you don't have a great deal. తెలిసిన అతను ఎవరో ఉన్నారు సారీ కార్లో ఉన్నాను చచ్చారు విపయాలు ఏదో తెలియదు తర్వాత రివీల్ చేస్తాను మీకు సైకిల్ తో గుద్దితే ఓకే రివీల్ చేస్తాను కార్లు ఎవరు ఉన్నారు రివీల్ చేస్తాను ప్లీజ్ లేదు ఓకే తర్వాత కాలేజ్ జేకేసీ కాలేజ్ అప్పుడు కాలేజీలో చేరడానికి 4-5 కాలేజెస్లో అప్లికేషన్స్ చేసిన తర్వాత జేకేసీ కాలేజీలో మన కాలేజీలో వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇప్పుడున్న పొజిషన్లో జేకేసీ కాలేజ్ సీజ్ రావడం అంటే చాలా గొప్ప అనిపించింది. 1985లో సరే జాయిన్ కావడానికి వస్తే ప్రిన్సిపల్ గారు ఒకటే అడిగారు, నువ్వు అక్కడి నుంచి నెల్లూరు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలాగ వస్తావు, సైకిల్ వస్తాను సార్, మీ సైకిల్ వచ్చా వచ్చు సార్, ఎప్పుడు నేర్చుకోండి, ఈ మధ్యకాలం నేర్చుకోండి, జాగ్రత్తగా వస్తాను, జాగ్రత్తగా వస్తాను సార్, ఎటువంటి ఎవరికి కొద్ది కూడా ఆయన ఎవరు వస్తాను వస్తాను సార్. ఎందుకంటే ఆయన ఎందుకు చెప్పారంటే చివరికి చెప్పారు బాబు మీ ఏరియాలో నేను ఒక రోజు వస్తామంటే ఆ రైల్వే గేట్ దగ్గర ఒక సైకిల్ కొట్టేసింది, నాకు కాలు కొట్టేసి కింద పడిపోయాడు, మరి అతనికి ఎలా ఉంది నాకు తెలియదు తర్వాత అని అడిగాడు. తీరా చూస్తే అప్పుడు రిలేదు నేను కారు కొట్టేసింది ప్రిన్సిపల్ గారు ఎదురు మాస్టర్ గారు కాలు పట్టింది కాబట్టి నేను కాలేజీలో చేరే ముందు ఉన్నటువంటి చాలా మెమొరబుల్ థింగ్ అండి. ఇప్పుడు జేకేసీ కాలేజ్ చేరగానే నాకు ఎదురు మాస్టర్ గారు ఆ కాలు యాక్సిడెంట్ బాగా గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత కాలేజీ మీటింగ్స్లో నెక్స్ట్ థింగ్ ఒక మెమొరబుల్ థింగ్ అంటే అమరావతి వెళ్ళాం ఫస్ట్ అవుటింగ్ నాకు ఎప్పుడో అందరికీ ఇప్పుడు బయటకు వెళ్ళింది కూడా తెలియదు కాలేజీ ఇంటి దగ్గర పని లేదండి ఇంట్లో స్కూల్ ఎక్కడ వచ్చాం బయటకు వెళ్ళాను నీకు ఇలా ఇది కూడా చాలా తక్కువ అమరావతి వెళ్ళినాం క్లాస్ మిస్ అప్పుడు సెలెక్ట్ ఇంకా ఇంతమంది దగ్గర గుర్తులేదండి నాకు కూడా ఫేస్లు కూడా గుర్తులేదు నేమ్స్ కూడా గుర్తులేదు అదొకటి బాగా ఎప్పుడైనా ఇంట్లో వెళ్ళిన అమరావతి కాలేదు అంటే అవుటింగ్ అన్నట్టు ఫస్ట్ కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళానమాట అనుకుంటుంది అది ఒకటి గుర్తొస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాము బాగుంది. తర్వాత ప్రతి మా డిగ్రీ అయిన తర్వాత నేను తర్వాతకి దాదాపు ఒక 20 ఇయర్స్ వరకు రోమింగ్లో ఉన్నానండి. అంటే రోమింగ్ అంటే దాదాపు కర్ణాటక హైదరాబాద్ ఈ చుట్టుపక్కల నాకు తిరుగుతూ ఉన్నానండి జాబ్ పర్పస్ కోసం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి అందరూ చూసినట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. మరలా ఫ్యామిలీస్లో మళ్ళీ గెట్ టుగెదర్ లాగా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పని ఆగ్రహిస్తున్నటువంటి మిత్రులందరికీ మరలా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే సస్తున్నాం ఫ్యామిలీ నేర్చుకొని మేము చేయాలి అంటే జీవితాంతం చంపడానికి ఏం పెట్టుకున్నారు నువ్వు అంతేగా సార్. నాకు ఇంకోటి ఏం చెప్పి ఇందాకే ఫోన్ వచ్చింది భాస్కర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ నొప్పి ఇంకా తగ్గలేదు. నెక్స్ట్ 5 నెలలు ఈనాడులో చేశారండి. ఈనాడులో చేసినాక ఏదో కేసులు పని స్టేషన్కి అది వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు మా నాన్న పొట్టుకెళ్ళేట్టుగా ఉంటే ఆయనకు స్టేషన్కి వచ్చేవాడు. ఎస్ఐ గారు అదే అబ్బాయి గారు కూడా ఇక్కడే ఉన్నాడంటే అని చెప్పేవాడు. ఇక రోజు స్టేషన్లో మా నాన్న నేను ఎదురు కూర్చోవడం నేను పని మీద వెళ్ళడం అక్కడ నాకు ఇక్కడ సిగ్గేసి చెప్పని అని చెప్పి వెంటనే దాన్ని మానుకున్నాను. నాతో పాటు అప్పట్లో ఈనాడులో చేసిన వాళ్ళందరూ ఇవాళ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అదే అనమాట మీరు మీ ముఖ్యమైన మాట అందరికి తెలియాలి. శ్రీనివాస్ అని తెలుసు. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాసరావు.
కానీ తెలియదు నీ అమ్మ వాళ్ళ తమ్ముడు అని తొక్కేశాడు సీన్ కాదు ఇప్పుడు ఉన్నాడు ఇద్దరం ఒకటే క్లాస్ ఇంటర్ ఇంటర్మీడియట్ డిగ్రీ కదా అంతరం గడిచాం ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చేయాలి తెలియదు మీరు ఇంటర్ మీకు తెలియదు డిగ్రీ వచ్చేసి మీ ఇప్పుడు మీతో గడిచారు ఫైనాన్స్ చేస్తాం డంప్ రోడ్లో ఉంటాం ఫైనాన్స్ చేస్తున్నాడు కానీ నాకు ఒక సింగిల్ ఇడ్లీ పబ్లిక్ సాంబార్ కూడా ఇప్పించాలి ఇప్పుడే తెప్పించు ఫైనాన్షియల్ గారు థ్యాంక్ యూ మీకు ఎప్పుడైనా యూనిట్ ఎనీ ఫైనాన్స్ ప్లీజ్ కాల్ మిస్టర్ శ్రీనివాస్ వర్ ఆఫ్ జపాన్ ప్లేయింగ్ కబడ్డీ విత్ అస్ ఎవ్రీడే వి పోస్టింగ్ సమ్ వీడియోస్ జోక్స్ ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ సెండింగ్ వీడియోస్ అది మామూలు ఉన్నవి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాడు అంటే బికాజ్ హీ ట్రావెల్స్ మోర్ టు అబ్రాడ్ అందుకని వాడికి నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండడం వలన అక్కడ వాళ్ళందరూ చేసి మనకు పంపిస్తాడు సో ఎందుకంటే వాడు ఈజ్ ఎ బిగ్ రొటేరియన్ అంటే రొటేరియన్ రొటేరియన్ అంటే రౌండ్ ది ఎర్త్ తిరుగుతుంటాడు రా నోటోరియస్ కాదు రొటేరియన్ హరికృష్ణ గారికి మళ్ళీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి యాక్చువల్గా డిగ్రీ అయిపోగానే ఇమీడియట్ 3 ఇయర్స్ ఆర్టికల్స్ లోపే సీఏ క్వాలిఫై అయ్యాను అందువల్ల ఆఫీస్లో అయితే మీ అందరికీ లేని అవకాశం నాకేంటంటే మా కాలేజ్ లెక్చరర్స్ అందరూ నా దగ్గర రిటర్న్స్ ఫైల్ చేయడానికి రెగ్యులర్గా వస్తారు వాళ్ళందరూ క్లయింట్సే నాకు ఆల్మోస్ట్ అందరూ వచ్చేవాడిని ఇంక్లూడింగ్ రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ పెన్షన్స్తో రిటర్న్స్ ఫైల్ చేయడం వస్తారు రెగ్యులర్గా మాట్లాడుతుంటారు అయ్యన్ఆర్ గారు కానివ్వండి కుమార్ గారు కానివ్వండి అందరూ వచ్చేవాళ్ళు బోస్ గారు అందరూ అయితే వీళ్ళతో మాట్లాడుతుంటే కొన్ని విషయాలు అప్పుడప్పుడు అనుకుంటా ఉన్నాను అయితే ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్లో కూడా నన్ను తీసుకున్నారు ఇక్కడ అసోసియేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఒకసారి కాలేజీ అందరికీ రీయూనియన్ అనేది అది పెట్టాము అప్పుడు అయితే మనం క్లాస్ రీయూనియన్ అనేది అసలు ఆలోచన లేదు అయితే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అనుకుంటా బహుశా సాయి వాళ్ళ అబ్బాయికి పంచ్ చేస్తున్నప్పుడు తెనాలిలో కలిసాం అప్పుడు శ్రీనివాస గుడ్డు శ్రీనివాస్ అన్న మన అప్సాన్ రాజేష్ ఇట్లా రీయూనియన్ ప్లాన్ చేస్తున్నాము లిస్ట్ కాలేజీలో లిస్ట్ తీసుకున్నాం పేరు వీళ్ళందరినీ మన అందరినీ గ్యాదర్ చేయాలి ఎక్కువ మంది తెచ్చుకోలేదో పడిపోయారు ఎందుకంటే అంటే నేను సరే నాకు లిస్ట్ పంపించండి నేను ఎంత ఫాస్ట్గా అయితే అంత నేను చేస్తాను అని చెప్తే ఏప్రిల్లో కలిసిన తర్వాత వాళ్ళు పంపిస్తాం ఈమెయిల్లో ఉందని చెప్పి ఆల్మోస్ట్ జనవరి దాకా నాకు అలా ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు పంపిస్తాం ఇదిగో అదిగో అని జనవరి నెక్లెస్ జాకెట్ ఫోటో కూడా ఒకటి ఉన్నప్పుడు అది పోస్ట్ చేసి శరత్ అయితే అందులో అందరినీ గుర్తుపట్టగలరు ఎవరు ఎవరు పేర్లు ఏంటనేది చెప్పగలను అని చెప్పేసి వాడు ఇంట్లో చూపిస్తే నాకు ఇంట్లో చూపించొద్దు నన్ను లేకుండా తీశారని అప్పటి నుంచి దొబ్బుతానే ఉన్నాడు అప్పుడో పట్టుకోడు అరే పట్టుకోరే అని తెచ్చి అంటాడు నన్ను మొత్తానికి వాళ్ళకి శరత్ కోరిక కూడా తీర్చాం మళ్ళీ ఫోటోలో నన్ను పెట్టి ఒక ఫోటో మరి అందులో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు ఈరోజు సరే ఈవెన్ మొన్న వాడు ఆఫీస్కి వెళ్ళి కూడా కనీసం మాఫింగ్ చేసి ఎక్కడో తగ్గించంట్రా అది కూడా చేసాము అది అయితే కొంతమంది పేర్లు అంటే ఒకళ్ళకి టచ్లో ఉన్న వాళ్ళు ఈజీగా వచ్చినాయి మిగతా వాళ్ళంతా కాలేజ్ లిస్ట్ తీసుకొని ఫాదర్స్ పేర్లు కూడా ఉంటాయి కాబట్టి సర్నేమ్తో సహా ఉంటాయి కాబట్టి చాలా వరకు అంటే అడ్రస్ని బట్టి ఓటర్ లిస్ట్కి వెళ్ళాము ఏ ఊళ్ళో ఉన్నారో చూసుకొని ఆ ఓటర్ లిస్ట్ తీసుకొని మళ్ళీ ఓటర్ లిస్ట్లో కూడా మళ్ళీ ఆ వార్డు వైజ్ బూత్ వైజ్ లిస్ట్ తీసుకుంటే ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి ఆ ఏజ్ అది సరిపోయినాయా లేదా అట్లా
అంటే మొత్తం టోటల్ వర్క్ కూడా ఆ సిస్టమ్ ముందు కూర్చొని చేసింది. 20 డేస్ చేశానని సిస్టమ్ ఉంది. నేను ఒక్క చోట కూడా బయటకు వెళ్ళాను. దాదాపు అంటే అందరి పేర్లు కూడా నాకు ఇంటి పేర్లతో సహా అందరి పేర్లు ఆల్మోస్ట్ నోటెడ్ అయితే మనిషి మొక్కలు చాలా వరకు గుర్తుపట్టలేకపోవచ్చు అని ఇంటి పేర్లతో సహా నోటెడ్ అన్నారు. ఇందులో ఏంటంటే మళ్ళీ ఓటర్ లిస్టులో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న అనుకోండి ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ తీసుకుంటే డిగ్రీ ఏదైనా తెలుస్తుంది. అట్లా అట్లా చాలా డేటా అంతా ఏంటో తెలుసు. సపోజ్ కాకానిలో శివకుమారి కాకాని అని అంటేస్తుంది. ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం ఆ డోర్ నెంబర్ ప్రకారం ఐడెంటిఫై చేసి వెంటనే మా స్టాఫ్ని అంటే అక్కడ కాకానిలో ఉంటాయి అక్కడికి పంపించి అక్కడ వెతికించి వాళ్ళు ఏదైనా మెడ్రాస్ వెళ్ళారంటే మళ్ళీ ఎవరికో తెలిసిందా అక్కడ పంపించి మెడ్రాస్ ఫోన్ తీసుకుంటున్నాం. తర్వాత యాక్చువల్గా అంటే దాన్ని పట్టుకున్నా కానీ మధుబాల ఒక్కటే రీసెంట్గా ఎడిషన్ మధుబాల వాళ్ళ ఫాదర్ ఎర్రమంచి రామపురం అయితే ఆ పేరుతో సెర్చ్ కొట్టి ఫేస్బుక్లో అదే పేరుతో ఒక ఆయన వాళ్ళు ఆయన లింక్డ్గా ఎల్ఐసి వాళ్ళు మా ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు. వాళ్ళే ఫోన్ చేసి రామరమణ గారు వరంగల్లో ఉన్నారంట ఒకసారి తెలుసానంటే తెలుసని కాకపోతే ఆయన బిజినెస్ అని డాక్టర్ గారికి సరిగ్గా లేదు ఇక్కడ అడ్రస్ ప్రకారం పంపిస్తే లేరు వాళ్ళు యుఎస్ వెళ్ళిపోయారని అదే చెప్పారు. సరే అని ఇంకా యుఎస్లో మధుబాల అనే పేరు సెర్చ్ కొడితే సినిమా యాక్టర్ల పేర్లు అవి అది తప్పి మామూలు ఎవరికి రావాలి ఎక్కువ ఉంది. నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ తక్కువ ఉంటే మనం సెర్చ్ డేటాబేస్ రిస్ట్రిక్ట్ చేసేది. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టినా ఏ రకరకాలు వస్తుంది ఇంకా లాభం లేదని వదిలేస్తే మొన్న రీసెంట్ కలిసినప్పుడు వాణి అని ఇక్కడ విజయవాడలోనే ఉంటున్నారు. సరే అంతకుముందు సురేష్ చెప్పాడు వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఎస్ఎస్వైకి వచ్చారు నాతో పేరు గుర్తులేదు రైల్వే కాంట్రాక్ట్స్ ఏదో చేశారు అనగానే విజయవాడ ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే ఏజ్ గ్రూప్లో ఇద్దరు మధుబాలాలు నార్ల మధుబాలను ఇంకొక మధుబాల సరే ఇద్దరు ఎవరైనా అంటారు మనిషిని పంపిద్దామని అనుకున్నారు సరే అట్లా కాదని చెప్పేసి సెర్చ్ కొడితే ఇంటి ఫోన్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్తో మళ్ళీ సెర్చ్ చేస్తే శ్రీనివాసరావు రైల్వే కాంట్రాక్ట్ లేదా ట్యాలీ అయింది ఇదే నెంబర్ అయ్యింది వచ్చింది. వెంటనే యాక్చువల్గా ఏంటంటే మేము అబ్బాయిలు అయితే నేనే ఫోన్ చేసాము జనరల్గా అమ్మాయిల దాంట్లో ఏంటంటే ఫస్ట్ శ్రీదేవి నేమ్ సెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా నెంబర్ ఇస్తే నేను చేస్తే మీరెవరు ఎందుకు చేస్తున్నారు 25 సంవత్సరాల తర్వాత అమ్మాయి కోసం చేస్తున్నారు నమ్మొచ్చా రకరకాలు అడుగుతుంది ఇది ఏదో కరెక్ట్గా లేదని చెప్పి మనం చేయకూడదు అని చెప్పి పుణ్యవతికి చెప్తే ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసి అందులో మధుబాల అని 46 ఇయర్స్ 47 ఇయర్స్ చార్టెడ్ అకౌంటెంట్ ఇంకా హైదరాబాద్లో కమ్మ సర్చ్లో ఆ నెంబర్స్ తీసుకొని అక్కడికి ఒకసారి ఫోన్ చేసి చాలా రోజులు ఫస్ట్లో స్టార్టింగ్ చేస్తే వాళ్ళ అత్తగారు మాట్లాడారు ఇక్కడ లేదని తను ఆఫీస్కి వెళ్ళింది తను గుంటూరులో చదివినట్టు తెలియదమ్మా విజయవాడలో చదివింది గుంటూరు తెలియదు ఇప్పుడు మళ్ళీ ఆనాడు వచ్చిన తర్వాత మాట్లాడితే కాదు నేను గుంటూరు వస్తాను తనకి ప్రేరేస్ అట్లా అన్నపూర్ణ కూడా అంటే ఇక్కడ వాళ్ళ రామచంద్రరాజు గారికి వాళ్ళ రిలేటివ్ ఉంటే ఆయన అడిగితే అన్నపూర్ణని మా క్లాస్మేట్ ఉన్నారండి మాధవి అన్నపూర్ణ వాళ్ళ ఎక్కడున్నారు ఏంటి అంటే అన్నపూర్ణ అని ఎవరు లేదన్నమాట అదేంటి అని చెప్పి ఆ తర్వాత ఆయన మళ్ళీ 2 డేస్ తర్వాత చేసి అన్నపూర్ణ కాదు తనని అరుణ అంటామేమో అని నేను తెలియదన్నాను అరుణ అని అన్నపూర్ణ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ఒక ఇద్దరు మాత్రమే మిగిలారు. ఆల్మోస్ట్ 78లో ముగ్గురు చనిపోయారు ఇంకా 75లో 73 మెంబర్స్కి మన ఫోన్ నెంబర్స్ కానీ ఎక్కడ ఉన్నారనేది టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఇద్దరు మాత్రమే మిగిలారు రమోనా సింగ్ యాక్చువల్గా నాకు ఎల్ఏంలో కూడా క్లాస్మేట్ సరే వాళ్ళ బ్రదర్ నెంబర్ని మొత్తానికి యూఎస్లో ఉన్నారు వాళ్ళు
రంగిత్ తేజస్వామి అనేది వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఉంటుంది. అప్పుడు మా క్లయింట్స్ ఇప్పుడున్న రంగిత్ తేజస్వామి అంటే యాంకర్ ప్లీజ్ ఎక్కిరాల వెంకటలక్ష్మి రమణ సింగ్. రమణ సింగ్ యుఎస్లో ఉంది అంతవరకు తెలుసు. అయితే రమణ సింగ్ అని సెర్చ్ చేస్తే హండ్రెడ్స్ థౌజండ్స్ వస్తున్నాయి, ఎవరనే మనం చెప్పలేము. అందువల్ల వాళ్ళ బ్రదర్ని రీచ్ చేయము, బ్రదర్కి మనం మెసేజ్ పెట్టి వాట్సాప్ పెట్టి ఇట్లా ఇట్లా చేస్తున్నాం అది అయితే పర్సనల్ టు మెసేజ్ షీల్ కాల్ బ్యాక్ అని చెప్పాడు ఆయన. పరుత్ని అక్కడ యుఎస్లో కాంటాక్ట్ చేసి మాట్లాడమంటే పరుత్కి కూడా అదే చెప్పాడు. కానీ ఇప్పుడు వరకు అయితే ఆయన రెస్పాన్స్ లేదు, మనం ఏం పంపించినా ఓకే అవి సరినంటున్నాడు అని. అట్లానే వెంకటలక్ష్మి వచ్చేసి ఇష్టాల వెంకటలక్ష్మి తనని కూడా ట్రేస్ చేయడానికి చాలా క్లూస్ ఇచ్చారు వాళ్ళ ఫాదర్ ఎక్కడ టీఎం దామని వచ్చేసి అని. ప్లస్ వాళ్ళ బ్రదర్స్ కమిషనర్ లెవెల్లో లేబర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు అనేది అట్లా కొన్ని క్లూస్ ఇవ్వడం జరిగింది. ఆ బేసిస్ మీద సెర్చ్ చేసి మొత్తానికి వాళ్ళ బ్రదర్ని హైదరాబాద్లో ఒక అడ్రస్లో ట్రేస్ చేశాను, మల్లాపూర్ అని ఉప్పల దగ్గర. అయితే వెంటనే మన రాజాకి ఫోన్ చేసి చెప్పారు ఇట్లా ఇట్లా పలానా చోట వాళ్ళ బ్రదర్ ఉంటున్నాడు మీకు దగ్గర అంటే, లేదు నేను ఆఫీస్కి మధ్యాహ్నం సెలవు దూరం అయినా కానీ వెళ్తాను. సరే తను అక్కడ బయలుదేరి నేను ఇక్కడ సిస్టమ్ ముందు కూర్చొని డైరెక్షన్స్ అనమాట ఇంటి లెఫ్ట్ తిరుగు రైట్ తిరుగు మొత్తానికి అపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు అపార్ట్మెంట్ అమ్మేసేసి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయారన్నాడు. సార్ వాచ్మెన్ అడిగితే నా దగ్గర డీటెయిల్స్ అన్నాడు. సార్ ఆ ఇల్లు కొన్నాయని అడిగితే వాళ్ళ బ్రదర్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళ బ్రదర్ ఏమో వెంకటలక్ష్మి ఇన్ రాజంపేట అండి, ఇక్కడ బిగ్ షాట్ ఇచ్చి అక్కడ మ్యారేజ్ చేశాము, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మీరు ఎలా పడితే అలా మాట్లాడటానికి లేదు, మా మదర్ ఫోన్ నెంబర్ నుంచి మేము మాట్లాడగలుగుతాము, మీకు ఇట్లా ఫోన్ చేసినట్టు చెప్తాము, మనం మళ్ళీ మాట్లాడుతుంది అని చెప్పారు. రాజంపేటలో ఉంది తను అయితే తక్కువ. యాక్చువల్గా నేనే చెప్పాంటే రాజాకి అక్కడ వెంకటలక్ష్మి మొత్తం 20 మంది ఎంతమంది ఉన్నారు ఈ 40-50 ఏజ్ గ్రూప్లో, ఆ 20 మంది ఏళ్ళకి నేను మనుషులు పంపిస్తాను రాజంపేటలో పట్టుకున్నాను. లేదు తను ఏ పొజిషన్లో ఉన్నా తెలియకుండా మనం అట్లా చేసాం, మళ్ళీ రేపు అదర్వైజ్ ఏ ప్రాబ్లమ్స్ వస్తే వద్దు అని చెప్పేసాను. వాళ్ళిద్దరు కూడా అంటే టచ్లో ఉంటే బాగుండేది, అదర్వైజ్ అందరూ మిగతా వాళ్ళు టచ్లో. థ్యాంక్ యూ. సుమారి గారు మీ అందరికీ తెలుసు, ఎక్స్ ఎమ్మెల్యే. వారి అమ్మాయిని పొట్టలో వేశాడు, డబ్బంతా బిల్డింగ్ ఉంది కానీ బ్యాంక్లో కూర్చుంటాడు, మొత్తం ఆయన డబ్బంతా బిల్డింగ్ ఉంటాడు. సో అది నేను బ్యాంక్ పెట్టుకుంటే ఎవడో పట్టుకోడని చెప్పి బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. నేను పుట్టలో వేయడం కాదు, ఆ అమ్మాయిని పుట్టలో పడింది. నాకు ఒక బాబు అండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇక్కడే చంద్రమతి నగర్లో ఉంటున్నాను. మేము ఫ్రీక్వెంట్ కలుస్తున్నాం సార్, రఘు కూడా టచ్లో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. చాలామంది అంటే ఈరోజు ఫస్ట్ టైం ఉంటుంది అంటే చూడగానే రీకనెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అయితే అందరు కొంతమంది అసలు గుర్తులేరు ఇలాంటి మీటింగ్స్ అంటే ఫ్రీక్వెంట్గా మనం కలవడం మనకి కొద్దిగా ఇంటర్ రిలాక్స్గా ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలా అలాగనే చేసుకుందామనే ఉద్దేశం ఉంది. ఈ సంవత్సరం ఇవన్నీ నెప్పు దగ్గర సంవత్సరం బట్టి ఉంది, మళ్ళీ సంవత్సరం ఎదురా. థ్యాంక్ యూ. నెక్స్ట్ కూలర్ ఉండు. హలో ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ ఇంటర్ నుంచి ఇదే కాలేజ్, ఇంటర్ అండ్ డిగ్రీ 5 ఇయర్స్, 5 ఇయర్స్ ఇదే కాలేజ్. నేను అసలు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే విజ్ఞానంలో జాయిన్ చేయమని ఒక వారం జరిగాను. విజ్ఞానంలో రెసిడెన్షియల్ 6 రూపీస్ ఉంటాం ఒక ధ్యానం, ఆ
ఆదాయంతో. కానీ మా ఫాదర్ నేను పేజీలో చేయమంటే సార్ నేను చదివితే చేసినట్టు వేరే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలని చెప్పాను. మళ్ళీ ఇక్కడ ఎంకే గారితో మాట్లాడి జాయిన్ చేశాను. నేను ఎంపీసీకి జాయిన్ అయ్యాను. తర్వాత డిగ్రీ అప్లికేషన్ బీకామ్లో పెట్టినప్పుడు భాస్కర్ గారు పిలిచారు. పిలిచి నువ్వెందుకు ఎంపీసీ నుంచి బీకామ్కి వస్తున్నావు అంటే బీకామ్ అయితే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏదో వస్తుందని చెప్పారండి. నాకు తెలిసి ఉన్నారు ఆయన అన్నారు సరే హెడ్లో అంతా గోల బ్యాచ్ ఉంటారు నువ్వు వాళ్ళతో కలిసి చేస్తే బాగోదు అలా అయితేనే నీకు సీ చేస్తాను అన్నారు. లేదు లేదు నేను అసలు చాలా కాము అని చెప్పేసి నేను అప్పటి నుంచి అలాగే ఉంటున్నాను అనుకుంటున్నాను. సో ఇంకా తర్వాత అంతా మీకు తెలిసిందే బిఎస్ నేను అసోసియేట్ అయ్యాను. దాని తర్వాత నేను సీఏ చేద్దామని హైదరాబాద్ వెళ్ళాను. మన వల్ల కాదు అది అర్థమైపోయింది స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. కాబట్టి నేను తొందరగా వెళ్తున్నాను అది తర్వాత బిజినెస్ లైన్లోకి వచ్చాను. 2002లో హెచ్ఎల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు దాని తర్వాత కాంట్రాక్ట్ ఫార్మాలు కూడా రకాలు తెచ్చుకుంటా ఐటీ సార్ వచ్చాను. ఐటీ సార్ వచ్చి 9 ఇయర్స్ ఉన్నాను. నా ఎయిమ్ ఏంటంటే కర్ణాటక సంబంధం చేయాలి మా అన్నయ్య గారు అనిపిస్తుంది. సో బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ రీచ్ మై గోల్. ఆఫ్టర్ దట్ నేను ఉంటాను ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఉండడం లేదా నాకు తెలియదు. అది చేసిన తర్వాత ఆ తర్వాత డిసైడ్ అవుతాను ఏం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రిక్వెస్ట్ సాయి బాబా నీకున్న ప్రొడక్ట్స్ అందరికీ ఎంతమంది వచ్చారమ్మా 70 మందికి కూడా అన్నీ ఒకవేళ శాంపిల్ పంపించు అడ్రస్ పంపిస్తాం. మీకు ఎట్లా ఉన్నా కూడా మీ కంపెనీకి చెప్తూ మా వాళ్ళు ఏమన్నారనేది దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నాకు మాత్రం 10-15 ప్యాకెట్ పంపించాం మనకి. ఓకే అమ్మా థ్యాంక్ యూ. సో మెనీ థింగ్స్ దిస్ కాలేజ్ సో మెనీ మెమరీస్ స్వీట్ మెమరీస్ అందులో ఒకటి స్పెసిఫిక్గా రోజు గారి క్లాస్ క్లాస్ జరుగుతాను. అయితే క్లాస్ జరిగేటప్పుడు ఆయన క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ కాదు యాక్చువల్గా ఏంటంటే లెసన్ అయితే వచ్చేసి చెప్తున్నారు నోట్స్ చెప్తున్నారు రాసుకోమన్నారు. రాసుకోమంటే నా దగ్గర పెన్ లేదు పెన్ పోయింది పోతే నేను ఆయన దగ్గరికి వచ్చాను. వచ్చి అడిగారు వాట్ హ్యాస్ హ్యాపెన్డ్ టు యు వై యు ఆర్ నాట్ రైటింగ్ ఐ టోల్డ్ హిమ్ మై పెన్ హ్యాస్ గాన్ అని. ఆయన అన్నాడు మీ పెన్ ఐ డోంట్ థింక్ యువర్ పెన్ హ్యాస్ గాన్ ఇట్ 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 వోంట్ వెంట్ ఎనీవేర్ ఇట్ డిన్ హ్యావ్ ఎనీ టెక్స్ యు లాస్ట్ యువర్ పెన్ అన్నాడు. అట్లాంటి కొన్ని స్వీట్ మెమరీ అంటే మెమరీస్ ఉన్నాయి. ఇట్ వాస్ గుడ్ ఇక్కడ బికామ్ అయిన తర్వాత ఎంఏ చేశాను నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. దెన్ ఐ మూవ్ ఆన్ టు యూఎస్ ఎఫ్ఎం దీని మీద అంటే జాబ్ చేసుకుంటా అక్కడ ఎఫ్ఎం జాయిన్ అయ్యాను. ఇనీషియల్గా వెళ్ళింది జాబ్ మీద బట్ నా క్యాలిపర్ అక్కడ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి నేను ఎంఎస్ జాయిన్ అయ్యాను. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్స్ చేశాను ఈస్ట్ నేషనల్ యూనివర్సిటీ. దెన్ ఐ కంటిన్యూడ్ మై జాబ్ ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 13 ఇయర్స్. ఐ రిటర్న్ బ్యాక్ టు ఇండియా ఇన్ 2008. ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ ఐ మూవ్ హియర్. దిస్ ఇయర్ ఐ మూవ్ మై ఫ్యామిలీ టు గుంటూరు. ఇక్కడ గుంటూరులో నేను బిజినెస్ చేస్తున్నాను. మెయిన్ రీజన్ ఐ కేమ్ హియర్ ఈజ్ టు సపోర్ట్ మై పేరెంట్స్ బికాస్ they are unable to come to US. And even though my father vachar kani, he was unable to stay for more than 2 months. So I just got up for an interaction kani bani. So I am gurinchi main nenu ikkada kochi ikkada adjust avutunnanu. It was good. Appudiki appudiki there were a lot of changes. Infrastructure paranga no. It was not. And it was 20 years back from the bad kadhi. So I had so many sweet memories from this college and I once again thank everybody who organized this reunion and I congratulate everyone and all who attended here for this great occasion. Thank you.
నెక్స్ట్ తిరుపతి అయ్యా ప్లీజ్. నెక్స్ట్ తిరుపతి అయ్యా మొత్తం ఆసేతు హిమాచలము నేను చూశాను. అండ్ మన ఇండియాలో ఉన్న రకరకాల సంస్కృతులు, ఫుడ్ హ్యాబిట్స్, సో మెనీ థింగ్స్ ఊరికి ఏదో విజిట్ చేస్తే తెలిసిన విషయం లేదు. అక్కడ ఉండి నేను చేసి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ విషయం. నేనైతే అందరూ అంటారు అమెరికా వెళ్ళాలి, యూరప్, ఫారీస్, ఏషియా, ఐ స్టిల్ రికమెండ్ వి షుడ్ సీ ఎంటైర్ ఇండియా. వాట్ ఈస్ ఇండియా, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ అవేర్, ఈవెన్ హౌ మెనీ పీపుల్ అవేర్ వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతమంది సార్ నాకు తెలియదు. చాలా చాలా రకరకాల సంస్కృతి, రకరకాల ఫుడ్ హ్యాబిట్స్, రకరకాల కల్చర్స్. ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ మేము మొత్తం చాలా ప్లేసెస్లో ఉన్నాం. ఐ వాజ్ దేర్ ఇన్ పాట్నాలో ఉన్నాను, బీహార్లో ఉన్నాను, రాజస్థాన్లో ఉన్నాను, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర. రీసెంట్లీ 1 ఇయర్ బ్యాక్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చాను. డిఫికల్ట్ స్టేయింగ్ హియర్ కమ్ బ్యాక్. మిస్సెస్ కూడా ఇక్కడే జాయిన్ చేస్తుంది గుంటూరులో. నేను హైదరాబాద్ రీసెంట్గా దాన్ని ట్రాన్స్ఫర్ అయింది. నేను గుంటూరు ఫ్రీక్వెంట్గానే వస్తా ఉన్నా ఇస్. సో ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళందరినీ చాలా మంది ఉన్నారు, ఎన్నింటి కలుద్దాం తప్పకుండా. నేను బీసెక్, నేను డిఫెన్స్ అకౌంట్స్ లో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు మా లొకేషన్ ఎక్కడ మీరు లొకేషన్ చెప్పండి. నా పేరు అనిశని గోరేశ్వరరావు. చాలా హైట్ ఉండేవాడు. భార్య పేరు నాకు ఇద్దరు బాబులు, ఒకడు క్లాసు, చిన్నవాడు ఎయిత్ క్లాస్, వెంకటేశ్వర బాబు. వృత్తి పరంగా నేను రిలేషన్ నాకు ఇద్దరు పిల్లలు, మానస సాయి, ఒకళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు, ఒకళ్ళు చదువుతున్నారు. దాంట్లో ముందులో బాలకృష్ణ దగ్గర నా పేరు బాలకృష్ణ, సి సెక్షన్. నేను ప్రజెంట్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియాలో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, పెద్దోడు 10th క్లాస్ చదువుతున్నాడు, ఇద్దరు బాబులు, పెద్దోడు 10th క్లాస్ చదువుతున్నాడు, చిన్నోడు 8th క్లాస్. పేరు వెంకటేశ్వరరావు అండి. హలో, నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను విజయవాడ ఉంటాను. నాకు 2 ఫ్యామిలీలు, ఒకటేసరికి అఫీషియల్ చేస్తున్నాను, రెండోది బిజినెస్ నాకు ఇద్దరు పిల్లలండి. ఇద్దరు
నా పేరు భాస్కర్ కాట్రగండ. నేను జేకేసి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను, తర్వాత మైసూర్లో ఫార్మసీ చేశాను, తర్వాత నాకు ఒక బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. నేను ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ వచ్చినాను, మెడికల్ బిజినెస్. నేను అంకుర సంస్థ దాన్ని ఏర్పాటు చేస్తాను, గంగా హెల్త్ కేర్ అని చెప్పి దాని పేరు. నా పేరు మీద షాప్ స్మోకింగ్ పార్ల ఎనిక్మా 2X అని ఒక పేటెంట్ ఉంది. ఎవరైనా సిగరెట్లు తాగేవాళ్ళు కానీ, మందులు తాగేవాళ్ళు కానీ ఆపాలి అనుకుంటే సెకండ్లో పార్ల తయారు చేయగలిగాను. చాలా ఇంపార్టెంట్ అబ్బా, ఎందుకంటే దీంట్లో రెండు ఉపయోగాలు చెప్పాడు. సిగరెట్లు తాగేవాళ్ళు మానుకోవాలంటే ఓకే ఒకటి, మందు తాగేవాళ్ళు మానుకోవాలంటే రెండు. మందు ఈ విషయం ఇళ్ళలో తెలిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నేను పట్టుకుంటారు భాస్కర్ని, భాస్కర్ పట్టుకుని ఇమీడియట్ గా పిలుస్తారు. నేను 10th ఏ సెక్షన్ లో, నేను 10th క్లాస్ లోనే సిద్ధా హై స్కూల్ జాయిన్ అయ్యాను. ఇందాక నా మిస్సెస్ పిల్లల్ని అందరినీ పర్సనల్ గా అందరికి ఇంట్రడ్యూస్ చేశాను. పోతే నేను 1992 నుంచి సహజ డైలక్స్ మెస్ అని ఒక మెస్, అరంగల్పేట 9th లైన్ జేకేసి కాలేజ్ రోడ్లో ఒక 10 ఇయర్స్ రన్ చేసి అక్కడ నుంచి లక్ష్మీపురం మెయిన్ లైన్ ప్రజెంట్ ఇప్పుడున్న సహజ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ సహజ ఫంక్షన్ హాల్. ఇది కాక ఆదిత్య బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అని ఒక ఫామ్లో డైరెక్టర్గా ఉన్నాను. దాని కింద నాకు ఎర్త్ మూవర్స్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అట్ ది సేమ్ టైం నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గత 2 సంవత్సరాలు చేస్తాను. నా పేరు తుమ్మసార్ చేస్తున్నాను. ముగ్గురైనా పిల్లలు, అమ్మాయి బీటెక్ కట్టారు, అబ్బాయి అమ్మాయి ఇంటర్మీడియట్, ఒక అబ్బాయి 8th క్లాస్. నా పేరు శివకుమార్, ఈ సెక్షన్ నేను. నాకు ఇద్దరు పిల్లలు, డాటర్ 9th క్లాస్. నా పేరు తిలక్, నేను సి సెక్షన్, ఫస్ట్ బెంచ్ ఫస్ట్. నేను హైదరాబాద్లో ఉంటాను, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఇద్దరు పాపలు, పెద్ద పాప 6th క్లాస్, చిన్న పాప 1st క్లాస్. సి సెక్షన్ భార్య, ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి సెకండ్ ఇయర్. అమర శ్రీనివాస్ సార్, 10th క్లాస్ సి సెక్షన్. ఇప్పుడు నేను ఆంధ్ర బ్యాంక్ లో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గా చేస్తున్నా. నాకు ఒక అమ్మాయి 10th క్లాస్ సెక్షన్, 10th క్లాస్ సెక్షన్. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి రాదు. ఒక అబ్బాయి బీటెక్ చేస్తున్నారు, ఒక అమ్మాయి డిగ్రీ పనిచేస్తున్నారు. నా పేరు ఎస్కే రసూల్ అండి, 10th సి సెక్షన్. నేను ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్ గారు చేస్తున్నాను, చైర్మన్ గారు కూడా, ప్లస్ ఆర్డీ వచ్చేసి మా బిజినెస్ పేరు కోసం ఆర్డీ కూడా నేనే చేస్తుంటాను. సార్ ఇద్దరు పిల్లలు, ఒకళ్ళు బీబీఐటీలో మెకానికల్ బీటెక్ ఫైల్, ఒకళ్ళు బీసీఏ ఫైల్. హలో, నా పేరు మైలా శ్రీనివాసరావు. సేలంలో బాబు వచ్చి విజ్ఞాన్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు, కొంచెం ప్లస్ వన్ చదువుతున్నాడు. సేలం రామకృష్ణ,
విద్యా రామకృష్ణ. విద్యా రామకృష్ణ నాకు ఇద్దరు బాగుంది. ఏ సెక్షన్? ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నారు నోయిడాలో. నేను పుట్టారు టౌన్ టీడీపీ ప్రచార కార్యదర్శిని. నేను నగర టీడీపీ ప్రచార కార్యదర్శి. పొలిటికల్లో రావాలంటే ఈ వాయిస్ సరిపోదండి. ఇంకా ఇంకొంచెం వాయిస్ పెంచాలి ఫ్యూచర్లో. ఏమైనా పర్లేదు, మాకు అలవాటే. పక్కన నుంచి మేము మైక్లో చెప్తా ఉంటాము, మీరు ఇంటా ఉంటారు. నా పేరు ఎంపీ సిద్ధి అండి. నేను టెన్త్ సి సెక్షన్. నాకు బాబు పాప, బాబు బీటెక్ సర్టిఫికేట్, పాప టెన్త్ క్లాస్. నేను కుటుంబంలో ఉన్నాను. సి సెక్షన్. ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయి బీటెక్ చదువుతున్నారు, ఒక అబ్బాయి. హలో, నా పేరు విజయబాబు, టెన్త్ క్లాస్ సి సెక్షన్. నెల్లూరు నాయుడుపేటలో డిఏ కార్పొరేట్స్ కంపెనీలో జనరల్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు, బాబు సెకండ్ ఇయర్ బైపిసి, చిన్నబాబు ఫస్ట్ ఇయర్ బైపిసి. అభయ శ్రీనివాసరావు అండి. నాకు ఇద్దరు పిల్లలు అండి. బాబాయ్ మెడిసిన్ సెకండరీ చదువుతున్నాడు, బాబాయ్ ఏమో ఫిఫ్త్ క్లాస్ సి సెక్షన్ అండి. గుంటూరే గుంటూరు చదువుకోండి. హలో, నా పేరు నరేంద్ర. నాకు ఇద్దరు పిల్లలు బి సెక్షన్. అమ్మాయి టెన్త్ క్లాస్, అబ్బాయి ఎయిత్ క్లాస్. పత్తూరు శ్రీనివాసరావు అని నా పేరు. నేను అమరావతి రోడ్డు గోరంట్ల వెంకటేశ్వర దగ్గర స్కూల్ రా చేస్తా ఉన్నాను. ధరహాస్ కాన్సెప్ట్ స్కూల్ అండి. అడ్రస్ అనేది మా బాబు ధరహాస్ ఒకటే, ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. గుంటూరే ప్రాపర్ కూడా. నా పేరు మాము సుబాని. నేను నాకు ఇద్దరు పిల్లలు అండి. పాపేమో బీటెక్ కాడియర్ చేస్తుంది, బాబేమో టెన్త్ క్లాస్. హలో, నా పేరు రమారెడ్డి. నేను అందరిలో ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్, బాబా బీటెక్ ఫస్ట్ ఇయర్. టెన్త్ బి సెక్షన్ క్లాస్ లీడర్ని. క్లాస్ లీడర్ని. ఆ పేరు ప్రతి రోజు ఎన్ఆర్ గారు ఇంగ్లీష్ అవర్ వస్తే డెఫినెట్ తొమ్మిది బయట పడింది. నేనే లేకపోతే ఆపరాజు బాగా పెట్టింది. నా పేరు ఒరివేల అండి. ఏ సెక్షన్ అండి? నాకు ఇద్దరు బాబులు, పెద్దబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్ అండి, చిన్నబ్బాయి ఇంటర్ సెకండ్. నాకు వీళ్ళిద్దరు కలిసి ఎక్కేస్ అనమాట. వీళ్ళు వలివిరాలండి ఓ పక్కన, ఇంకో పక్కన అక్కం చోదరని ఉండేవాళ్ళు. ప్రాక్టీ లేదు అనమాట. వీళ్ళిద్దరు మధ్యలో కూర్చునేవాడిని సుబ్బారావు గారు. వీళ్ళు ఆయన ఇద్దరు లేపేవాడు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి ఏమన్నా శివలింద్ర గారు చేస్తాను. మనోరా మనోడా ఇంకా లేదు. అది మా అబ్బాయి, అమ్మాయి బీఫామ్ చూడలేదు, అబ్బాయి డిగ్రీ అయిపోయింది. హౌసింగ్ బోర్డులో హైవే బాలన్ డిస్కౌంట్
సో నా పేరు భూపేష్ శ్రీకుమార్ అందరికి దాదాపుగా ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంటే ఉంటుంది. సో సైలెన్స్ సైలెన్స్ ఎస్పీఎల్ ఏం చేస్తారు ఎస్పీఎల్ ఏం చేస్తారు సైలెన్స్ మాట్లాడుతున్నాను చెప్పేదేం లేదు. నాకు ఇద్దరు పాప బాబు పాప వచ్చే నైన్త్ క్లాస్ ఎవరిద్దరు నాకు ఇద్దరు పిల్లలు ప్లస్ లేడీస్ నగర్ చెప్తున్నాను. శారీ డిజైనింగ్ వర్క్స్ కానీ శారీ స్టిచ్చింగ్ వర్క్స్ కానీ ఏదైనా చేయాలి గుంటూరు ఉంటే టాప్ త్రీ లో మా మిస్ ఒకళ్ళు ఎవరైనా కాల్ ఉండే కాంటాక్ట్ చేయండి నంబర్ ఇస్తాను బిజినెస్ ఏం చేయట్లేదు ప్లస్ ప్లస్ ఆల్ ఇండియా రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ని ప్లస్ ఆర్గనైజింగ్ బ్లడ్ డొనేషన్ ఆర్గనైజింగ్ క్యాంప్స్కి ఆర్గనైజింగ్ కలిసి చేస్తాను. ఎవరికైనా ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేసే బస్సులు కావాల్సినప్పుడు ఎప్పుడైనా ఏ ఊర్లో అయినా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. చంద్రశేఖర్ అండి నాకిద్దరు బాబులు ఓ బాబు సెవెంత్ క్లాస్ ఓ బాబు రవీంద్ర బాబు నేను ఐఏఎస్ ఎక్స్పీరియన్స్ గైడ్గా ఉన్నాను. సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతుంది. నా పేరు సురేష్ అండి టెన్త్ ఏ సెక్షన్ లక్ష్మీపురం బేకర్స్ వాళ్ళు. నాకు ఇద్దరు పిల్లలు పెద్దబాబు సీనియర్ ఇంటర్ చిన్నబాబు టెన్త్ క్లాస్. ప్రాక్టీస్ అంటే ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నాకు అవసరం లేదు నాకు నాకైతే అవసరం లేదు. అక్కడికి వస్తే తెలుస్తుంది దగ్గరకు వస్తే ఇప్పుడు ఏం చేస్తారు ఫోన్లు ఏమండి మీ నెంబర్ ఒక లాటరీలో కోరుకోవాలి ఎప్పుడయ్యా అని అడిగాను. మీరు ఆఫీస్కి రండి చెప్తారంటారు అంతే ఇంకా ఆఫీస్ కాల్సిన కోటి రూపాయలు ఆటలు తగ్గింది మీ ఫోన్ నెంబర్ తగ్గింది అని ఏం లేదా మరి డబ్బులు వాళ్ళు చెప్తారు మీరు ఆఫీస్కి రండి అంటారు మొత్తం చెప్తారా మొత్తం చెప్పరు అట్లానే మనం కూడా ఒక్క భాష భాష చెప్తే 100 సార్లు అంటే కమ్యూనికేషన్ లేదు మనకి ఎవరు దేని పెడుతున్నామండి బ్యాంక్ లోన్ కావాలని మేము చెప్తాం మీ అల్లి తెచ్చుకోండి బ్యాంక్ లోన్ ఆకాశమల్లే విచారు నీ రాకకై జావిల్లి కోసం ఆకాశమల్లే విచారు నీ రాకకై
హరికృష్ణ వాళ్ళు ఇంకా మనం కలిసాము షేర్ అవర్ ఐడియాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్.
అండ్ ఆ తర్వాత ఇక మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి వీ షేర్ అవర్ థాట్స్ ఎలా చేయాలి ఏంటి అని. ఈ విషయంలో జస్ట్ వీ హ్యాడ్ సమ్ సో మెనీ హార్డ్షిప్స్ అండ్ హర్డిల్స్ ఆల్సో, బట్ ఐ థింక్ వీ హ్యావ్ ఓవర్కమ్ దాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కిషోర్, రియలీ వాట్ శరత్ టోల్డ్ ఈస్ వెరీ ట్రూ. హీ ఫెల్ట్ ఎ లాట్ లైక్ హీ ఫెల్ట్ వెరీ టెన్స్ సార్, అంటే వేరే ఇదేనే కాదు అది చేయలేనని కదేం కాదు కానీ అందరూ సాటిస్ఫై అయ్యేట్టుగా చేయగలమా లేదా సక్సెస్ఫుల్గా అయ్యేది, ఎందుకంటే ఇది ఎంత చేసినా కానీ ఫుడ్ సరిగ్గా లేకపోతే ఇట్ హర్ట్స్ అస్ వెరీ బ్యాడ్లీ. అందుకని వాడు జస్ట్ ఇట్ వాస్ వెరీ మచ్ ఇది. ఈవెన్ ఎస్టర్డే నేను అక్కడ విజయవాడలో ప్రోగ్రామ్లో కూడా ఐ వాస్ గోయింగ్ రాంగ్, అంటే నేను ఎవరితో మాట్లాడకపోయినా కానీ ఐ వాజ్ లుకింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అది ఎవ్రీబడి అందరూ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, అంటే వాడు కిషోర్ కూడా జ్యూస్ పట్టుకొని అడ్డు తిరుగుతున్నాడు కానీ వాడికి ఏం అర్థం కావట్లేదు అందరూ హ్యాపీ ఉన్నారా లేదా అని. ఐ వాజ్ వాచింగ్ గేమ్ అండ్ అందరినీ నేను చూస్తూ ఉన్నాను, ఎవరికైనా కావాలి అంటే అక్కడికి వెళ్ళి చెప్పడం అదంతా చేస్తూ ఉన్నాను. ఈవెన్ టుడే ఇక్కడ లంచ్ టైంలో కూడా తిరుగుండా అలా అటు తిరుగుతూ ఉన్నాడు. ఐ కెన్ సీ దాట్ కిషోర్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దాట్ అండ్ మెయిన్ ఐ హవ్ ఆల్రెడీ టోల్డ్ యూ హరికృష్ణ హస్ టేకెన్ లాట్ ఆఫ్ హస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ రీయునైటింగ్ అస్ లైక్ కిషోర్ అండ్ హరికృష్ణ. ఎందుకంటే ఆర్ బిజీ, నేనైతే నేను ఒక ఎంప్లాయీని, ఐ వాస్ విత్ అన్ ఎంప్లాయర్, నేను వీళ్ళు స్పెండ్ చేసినంత టైం అఫ్ కోర్స్ నేను చేయలేదు, నా చేతనే అనేది నేను చేశాను డెఫినెట్గా చేశానని అనుకుంటున్నాను. నాకు తెలియదు శరత్ గారు ఏమంటారో తెలియదు. ఐ కెన్ టేక్ వర్క్ ఫ్రమ్ హరి అండ్ కిషోర్ పట్నాన్స్ ఫ్రమ్ శరత్ డెఫినెట్లీ, వాడైతే సాటిస్ఫై అవ్వదు డెఫినెట్గా. నాకు చేతనైనంత వరకు నేను చేశాను అండ్ వెరీ హ్యాపీ మీరందరూ కూడా రెస్పాండ్ అయ్యి అండ్ వచ్చినందుకు. మేము ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ మీరు ఎవరు రాకపోతే ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ ఎ సక్సెస్ లైక్ దిస్ అండ్ వెరీ గ్రేట్. మీరు మధ్యాహ్నం చూసే ఉంటారు నా మిస్సెస్ వచ్చారు, తను యాక్చువల్గా స్పెషల్లీ వచ్చేసి దే వాంట్ ఆర్గనైజ్ దేర్ బ్యాచ్ రీయూనియన్, చూడాలని ఎలా చేస్తున్నారు ఏంటి చూడాలని తను ఎస్పెషల్లీ వచ్చింది. ఓకే షీ ఫైట్ సాటిస్ఫైడ్ ఉండాలి ఈ విధంగా చేయలేమని చెప్పేసి వెళ్ళిపోయింటాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ శరత్ అండ్ కిషోర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. Friendly need is a friendly need. That's a true example.
Of course, everything was done by me, the work and all, but still, the support, the mental agony I was going through, the beautiful support I had from his family, just because of him, I was able to come out of that situation, be back safe in my motherland with my family and my kids, just because of one person. From that day onwards, I thought, hey, you know what, come what may, I have to make sure I need to hold all my friends and batsmen together. So yeah, after that, you know, yeah, things, you know, normally life went on, and then WhatsApp group was started by Hari Krishna. I said, oh man, this is the best thing happening. And my kids, they never saw me going on reading jokes, laughing at myself and all that. Once the WhatsApp group started, and I started recollecting all our you know, memories from AKC College, my 3 years here, Sarath, Hari Krishna, all my friends, all you guys are. And I started reading after coming from office, sitting there on my, you know, chair instead of watching TV, look at my WhatsApp group, what messages I was laughing to myself. My two kids, who are now 15 and 10, they keep wondering, what happened to this guy? Why this guy suddenly, you know, change? Why is he laughing at himself and telling him that, hey, are you all right? What's happening to you? Why are you so very, you know, engrossed in that WhatsApp group? I said, Beta, you don't know this. You know, the uncle who helped us when we went to Singapore is part of the group. And there are many people like this in this group, a lot of friends, who are definitely with a single, you know, phone call or email will step forward and help us out in times of trouble. So yes, you can have your Facebook, you can have your WhatsApp group, but make sure you have this type of friends. A big program from our teacher. That's great. Without him, only one who has entertained yesterday and today. Thank you, Sarath, for all that you have done. Thank you. Thank you very much. Man of the series. And before we disperse, we have a lot of memories from this day, yesterday and today. దీన్ని విల్ బి చెరిషింగ్ దిస్ మెమరీస్. ఇవి ఇలా మనసులో ఎట్టుకుడి ఉంటాయి కాబట్టి కమింగ్ 2 ఇయర్స్లో 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే టైంలో మళ్ళీ కలవాలనుకుంటే బెటర్ వీ కెన్ డిస్కస్ దాట్ ఆన్ అవర్ గ్రూప్ యా వీ కెన్ డిస్కస్ దాట్ ఆన్ అవర్ గ్రూప్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీయునైట్ అగైన్ మళ్ళీ రీయునైట్ అవ్వచ్చు 2 ఇయర్స్లో మళ్ళీ ఇమీడియట్గా అయితే కాదు 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీయునైట్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ గివ్ యువర్ సజెషన్స్. మీ సజెషన్స్ ఇవ్వండి గ్రూప్లో. యా 2018 కాలేజ్ కూడా 50 ఇయర్స్ లైక్ గోల్డెన్ జూబ్లీ ఉంటుంది. మేబీ ఆ టైంలో కలిస్తే మనకు కూడా బాగుంటుంది. 2018 50 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు కలిస్తే బాగుంటుంది మనకు కూడా. లెట్ అస్ బి పార్ట్ ఆఫ్ దాట్ grand event. Shall I propose out of thanks? Now there is no longer gatherings. But you still, they are in the last 26 years. But whoever comes from outside also, they definitely call me and they meet me. Okay, wherever you go, we are ekkadiki illa sare. Just hi cheppandi. It's a feeling evariki raadu now this. The friendship, it's a friendship feel. After 20 years I need, 30 years I need, friendship is a never-ending story. Okay, thank you very much. Sai, actually, chat cheyamante matram baana rastam untaru chatting lo, WhatsApp lo. Mic pattukoni maatladamante matram chetullo idi mic jack pattundi. Okay, what just he wants to Hyderabad lo decide ayina vallu varaku or maybe next year. విత్న్ ఏ ఇయర్ అందరినీ రీయునైట్ చేసి వాడు హైదరాబాద్ వాళ్ళ వరకే అంట. అది నా చేత చెప్పిస్తున్నాడు. హైదరాబాద్ వాళ్ళ వరకు ఒక గ్యాదరింగ్ రీయూనియన్ పెడతా అన్నాడు. జస్ట్ హీ విల్ కాల్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు హైదరాబాద్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ హీ వాంట్ టు టెల్ యూ ఓన్లీ ఫర్ హైదరాబాద్. తెలంగాణ వాళ్ళకు మాత్రమే. అరే నువ్వు అప్పుడు ఆంధ్ర వచ్చేస్తావా? తెలుగు స్టేట్స్ అదే టూ డిప్లొమాటిక్.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థ్యాంక్ ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇమీడియట్గా మనం ప్రిన్సిపల్ గారిని అడగంగానే ప్రిన్సిపల్ గారు ఆడిటోరియం తీసేసుకోమని చెప్పేశారు. ఆయనే హరికృష్ణ తోటి కాంటాక్ట్లో ఉండి అన్నీ ఏం కావాలి ఎలా చేయాలి ఆయన కాంటాక్ట్లో ఉన్నారు. వి థ్యాంక్ ఆల్ ద మేనేజ్మెంట్ ఆఫ్ జేకేసి కాలేజ్ అండ్ ఆల్ ద స్టాఫ్ హూ వర్క్ వెరీ హార్డ్, ఎస్పెషల్లీ కిషోర్ స్టాఫ్. దే వర్క్ వెరీ హార్డ్ రైట్ ఫ్రమ్ ఎస్టర్డే. నిన్న చంపకరా బాబు తెలుగులో చెప్పన్నారు. నిన్నటి నుంచి ఈ డెకరేషన్ అంతా చేయడానికి కిషోర్ స్టాఫ్ అంతా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన డీజే గ్రూప్ యాంకరింగ్ నిన్న కూడా చాలా చాలా మంచి హుషారైన పాటలు వేసి, అఫ్కోర్స్ మీరు మిస్ అయ్యారనుకోండి, అది మీకు లేదు ఆ డీజే, మీకు పెడతా అంటే ఎవరు వద్దన్నారు. ఓకే, మేమైతే బాగా ఎంజాయ్ చేసాం నిన్న. ఇట్ వాస్ ఫంటాస్టిక్ అండ్ ఈవెన్ టుడే. అండ్ యాంకర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ all of you and everybody who are part and parcel of this program, thank you very much. Thank you again and again.